పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నమతాం కామధేనవే. జోస్యం చెప్పే సిద్ధాంత్ గారా? అవునరా. అది అలా తిన్నగా వెళ్ళి కుడిపక్క తిరిగితే రెండో ఇల్లండి. పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్య జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారే. అవును. ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. మేమందరం శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం నుంచి వచ్చాం. దేవస్థానపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నండి. అమ్మవారి నగలు కిరీటం ఎత్తుపోయారని పత్రికల్లో వచ్చిన వార్త మీరు చదివే ఉంటారు. ఆ నగలన్నీ దొరకడానికి మీరేదైనా ఒక మార్గం చెప్పాలి. అందరూ ఇదేదో అరెస్టం అనుకుంటున్నారు. అక్కడ పోలీసులు సిబ్బంది ఎవరూ లేరా? అక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదండి. ఉత్త దండగే. నువ్వెవరని చెప్పావు? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నండి. వేషాలు మోసాలు నా దగ్గర పనికిరావు. నిజం చెప్పు, నువ్వెవరు? పోలీసు కదా. నీడను చూస్తేనే ఆయన చెప్పగలరు వచ్చిన మనిషి ఎవరైంది. ఆయన దగ్గర అబద్ధాల. నువ్వు చేసే ఉద్యోగం పేరు చెప్పుకోవడం నీకంత అవమానం అనుకుంటే ఎందుకు వచ్చావు? క్షమించాలి, నా వల్ల తప్పైపోయింది. ఈ థెఫ్ట్ కేసుల్లో పోలీసులకు మీరు సహాయం చేయరని ఎవరో చెప్పారు, అందువల్ల. అబద్ధాలు చెప్పే వాళ్ళకి సహాయం చేయను. అయ్యో అంత మాట అనొద్దు. నేను చేసిన తప్పుకి ఏ ప్రాయశ్చిత్తం చేసుకోమన్నా చేసుకుంటాను. అసలు నువ్వెవరో? ఈ కేసు పరిశోధిస్తున్న పోలీస్ ఆఫీసర్ని.
సర్కిల్ ఇన్స్పెక్టర్ కోరుకొండ బసవయ్యని. తోలి ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 9వ తారీఖు. అంటే మన తెలుగు మాసం ఏదవుతుంది శంకర? అది చైత్రం వైశాఖం భాద్రపద మాసం. ఈవేళ దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి, అందువల్ల మరి ఏ విషయం కోసం గవ్వలు తాక. సరే, ఇష్ట దైవాన్ని మనసులో ధ్యానించుకొని 108 లోపు ఏదైనా అంకె చెప్పు. 72. మీనం. ఆరూఢం మీనం అయినప్పుడు కృష్ణభావంలో గోచారం ఏమిటిరా శంకర? అది ఆరూఢం మీనం మేషం. వృషభం మిథునం కర్కాటకం. ఇన్నాళ్ళ నుంచి నా నీకేం తెలియదేమిటిరా? నీకు తెలుసా? నదీ సముద్ర తీర్థేషు దేవ బ్రాహ్మణ భూమిషు పుణ్యస్థలీతి చొల్లిడాం ఆరూఢం మీనమాహ్యం. ఈ శ్లోకం అదృశ్యమైన ఒక వస్తువు గురించి చెబుతుంది. దేవాలయానికి సంబంధించిన కోనేరు నుయ్యి నది ఉన్నటువంటి ప్రదేశాల్లో. అవును, పనికి మాలిన వాళ్ళందరూ పోలీసులు అవుతారా లేక పోలీసులు అయిన తర్వాత పనికి మాలిన వాళ్ళు అవుతారా, ఇందులో ఏది కరెక్ట్? సార్ బాధపడకయ్యా, దొంగతనం జరిగిన చోట వందలాది ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రశ్న అడగడానికి నా దగ్గరికి వచ్చిన నీ మూర్ఖత్వాన్ని గురించి ఏం చెప్పమంటావు? అక్కడున్న కొలంలోనో బావిలోనో చూశారా? మీ ఉద్దేశం నగలు అక్కడ ఉన్నాయనే? గవర్నమెంట్ దగ్గర జీతం డబ్బులు తీసుకునేది నువ్వేగా, బుద్ధి ఎలాగూ లేదు. ఒళ్ళుంచైనా కాస్త పనిచేయచ్చు కదా, వెళ్ళి చూడరా. ఉపయోగించిన పలుక్కి గ్రిప్ కోసం ఉపయోగించిన కాగితం అయి ఉంటుంది. సంధ్యా ఎస్, స్టాండర్డ్ 7, క్లాస్ నెంబర్ 5, ఎస్వీఎం స్కూల్. మామూలుగా ఇళ్లలో దొంగతనం చేసేవాడు గుళ్ళో ఎందుకు దొంగతనం చేసేవారా? అక్కడ ఒక వెరైటీ కావాలి కదా సార్, అందుకని. వెరైటీ కావాలన్న నేను ఒకసారి సర్వీస్ చూస్తాను, ఏం చేయాలో చేస్తాను. రైట్. నమస్కారం సార్. ఓకే, చీఫ్ సెక్రటరీ ఎందుకు ఫోన్ చేశాడు? ప్రధాన అధికారులు మీటింగ్ రేపు ఏర్పాటు చెప్పినారు కదా, అది రేపే జరగాలని అడగడానికి సార్. జరగాలి, తప్పకుండా జరగాలి, అందులో ఎలాంటి మార్పు లేదు. ముఖ్యమైన కారణం లేకుండా ఎవరైనా మీటింగ్ రాకుండా ఎగ్గొట్టారంటే నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. ఓకే సార్. Thank you.
ఎన్ని ఉన్నాయి? మీరు మూడు నాలుగు రోజులు ఊళ్ళో లేరు కదా, అందుకే ఇన్ని పెండింగ్ ఉన్నాయి. ఎస్ ఉన్నారు, స్టార్ట్ అయిందా? జస్ట్ ఎ మినిట్ సార్, పార్టీ స్టీరింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుందట, ఇంకా మీరు రాలేదే అని. నేనే మాధవరెడ్డినే. మీటింగ్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిందా? ఇంకా రాలేదండి. నేను నేను ఇప్పుడు రాక తప్పదంటావా? చూడాల్సిన ఫైల్స్ బోలెడు ఉన్నాయి. ముంగే చెప్పాలి కాదు. మాధవరెడ్డికి వచ్చేదానికి వీలు పడదంట. ఏమిటి కారణం? అరే వీలు పడదని చెప్పిన కారణం అడిగే ప్రయోజనం? వానికి స్పాట్ పెట్టాల్సిన టైం దగ్గరకు వచ్చింది, ఒక్కరు ఎక్కువైంది. ఇక ముగ్గురు తంబెడతా. నమస్కారం. నమస్కారం. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ పాడైపోరని రుజువైపోయింది. ఏళ్ళనాడు శని నన్ను వదిలేశాడు మాధవరెడ్డి. నా మీద వచ్చిన ఆరోపణల గురించి ఎంక్వైరీ చేయడానికి నియమించిన కమిషన్ రిపోర్ట్లో అవన్నీ అసత్యాలని తేలిందిగా. రిపోర్ట్ రాగానే నేను ఒక లెటర్ పోస్ట్ చేశానే, అందలేదా? అందింది. దానికి థ్యాంక్స్ చెప్పడానికే నేను ఇప్పుడు వచ్చాను. నేను ఇంతకాలం మానసికంగా కృంగిపోయాననుకో. నా గురించి వాళ్ళందరూ అసెంబ్లీలో ఎంత అసభ్యంగా మాట్లాడారు. బందిపోటు, గూండ, వ్యభిచారి, లంచగొండి, గంజాయి వ్యాపారి. ఓ, ప్రతిపక్షాల వాళ్ళు అలా మాట్లాడారంటే పోన్లే అనుకోవచ్చు. మన పార్టీ వాళ్లే ప్రచారం చేస్తున్నారని తెలిసి నేను సహించలేకపోయాను. నిజం చెప్పాలంటే అందువల్లే నువ్వు చెప్పగానే నేను రాజీనామా చేసేశాను. ఇక నాకు ఒకే ఓ కోరుకుంది మాధవరెడ్డి, ఒక నాలుగు రోజులైనా సరే మంత్రినై మళ్లీ ఆ కుర్చీలో కూర్చోవాలి. ఇక తర్వాత నా అంతట నేనే రాజీనామా చేసి దిగిపోతాను. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఒకడరా నీ తల్లి పుడమి భారతిని అన్నాడో మహాకవి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్నాడు ఇంకో కవి. ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. కానీ ఈనాడు మన రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. గత కొన్ని నెలల నుంచి నేను జరిపిన ప్రజా సదస్సుల వల్ల నాకు నిజం తెలిసింది. దారిద్ర్యం ఇక్కడ ఒక ముఖ్య సమస్యే కాదు, నిరుద్యోగమో, మత కలహాలో, అనారోగ్యమో ఏవీ సమస్యలు కాదు. మరి నాకు అందినటువంటి రిపోర్టుల్లో 70% కంటే ఎక్కువగా ఒక విషయం గురించే వ్రాయబడింది, అవినీతి గురించి. గ్రామ పంచాయతీల దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు అది వ్యాపించింది. మహాపవిత్రమైన దేవాలయాలు కూడా అవినీతికి నిలయాలుగా మారిపోయినాయి. దేవాదాయ కమిషనర్ గారు తల వంచుకున్న లాభం లేదు సార్. ఎస్, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నాదొక మనవి. లేనిపోని విషయాలన్నీ పత్రికల్లో రాసి అందరి మీద అపనిందలు వేయడం ఈనాటి పత్రికల ఫ్యాషన్ అయింది. పత్రిక అమ్మకాలు ఒకటే ముఖ్యం అనుకుని కల్పనలతో కట్టుకథలు రాసి ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు మన దేశంలోని చాలా మంది పత్రికల వాళ్ళు. నెవర్. పత్రికల గురించి, పత్రికాధిపతుల గురించి మీకంటే నాకు బాగా ఎక్కువే తెలుసు. వార్తల ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాదు, స్పష్టమైన సాక్ష్యాధారాలతోనే నేను మాట్లాడుతున్నాను. అది అర్థం చేసుకోవడానికి పీడబ్ల్యూడీ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మిస్టర్ అన్వర్ అహ్మద్ గారికి ఇంకా ఎన్ని ఉదాహరణలు కావాలి? దైవ శిల్పి అయిన మయుడు తన మ్యాజిక్ టచ్తో నిర్మించిన రాజభవనం కాదు. 365 రూపాయల జీతం వచ్చే ఉద్యోగుల్లో చేరి ఈరోజు 12,000 రూపాయల జీతం తీసుకుంటున్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి కట్టించిన రమ్య ఆర్మ్యం ఇది. పిత్రార్జితపు ఆస్తి లేని ఆ ఉద్యోగి గడిచిన 23 సంవత్సరాల సర్వీసులో సంపాదించింది 20 లక్షలు మాత్రమే. ఈ బిల్డింగ్ పునాదులకి, మార్బుల్ స్టోన్స్కి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని తెలిసింది. ఉద్యోగాల ర్యాంకుల్లో ఎన్జిఓలు, జీవోలు అంటూ తేడా ఉన్నప్పటికీ లంచాలు పుచ్చుకోవడంలో వాళ్ల మధ్య తేడా లేదు. ప్రతి నెల 5,000 రూపాయల కంటే తక్కువ జీతం వచ్చే ఒక ఎన్జిఓ సడన్గా ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాడు. ఆయన ఇది ఎలా కట్టించాడంటే 1.5 సంవత్సరం గుల్బర్గా చెక్పోస్ట్లో ఎండల్లో వానల్లో కష్టపడ్డాడు. అంతే, ఆ 18 నెలల కష్టానికి ప్రతిఫలంగా ఒక రాజకీయ నాయకుడు అతనికి హెల్ప్ చేశాడు. ఆయన ఇచ్చింది 10 లక్షలే అయినా ట్యాక్స్ కట్టకపోవడం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చిన నష్టం 1 కోటికి పైనే ఉంటుంది. ఇందులో అసత్యమో అతిశయోక్తో ఏమి లేదు మిస్టర్ అన్వర్ సాహెబ్. లిస్టు మొత్తం చెప్పాలంటే నా జీవితకాలం సరిపోదనుకుంటాను. ఈ విషసర్పాల మధ్య ఉత్తములు కూడా ఎందరో ఉన్నారు. ఎన్ని అగ్ని పరీక్షలు వచ్చినా చంకనేవాళ్ళు, డ్యూటీ ఈజ్ గాడ్ అనుకునేవాళ్ళు. నిజంగా అటువంటి పుణ్యపురుషుల వల్లే పైనున్న ఆకాశం ఊడిపడకుండా ఇంకా అలాగే ఉంది. ఈ అవినీతిని అంతం చేసి తీర్తాను. శాసనసభా సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రినైన నేను జరగబోయే బై ఎలక్షన్ కోసం చేసే ఎలక్షన్ స్టంట్లే ఇదంతా అని
మీలో చాలా మంది మనసులో అనుకోవచ్చు, కానీ నా పుట్టుపూర్వత్రాలు తెలిసిన వాళ్ళు నేను అన్నమాట నిలబెట్టుకునేవాడిని నమ్ముతారు. 51 సంవత్సరాల నుంచి భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఢిల్లీ రెడ్ కోర్టులో ఎగరవేసేటప్పుడు ఆ నీడలో నుంచొని కోట్లాది భారతీయులను ఉద్దేశించి చేసే స్వార్థ రాజకీయ నాయకుల అర్థం లేని వాగ్దానం కాదు. ముఖ్యంగా అవినీతిని అంతం చేయాలనే లక్ష్యం, గుండె ధైర్యం ఉన్న ఒక దేశభక్తుడు మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం ఇది. అందరూ వచ్చారే, వస్తున్నట్టు కబురు కూడా చేయలేదు. అవు సీఎం అవ్వంగా నెత్తి మీద కొమ్ములు వస్తాయి కాదు, ఇక్కడ దర్శనం చేసుకుందామని వచ్చినాం. కవరకు మీటింగ్ రావడానికి మమ్మల్ని చూడటానికి టైం లేదు కదన్నా, ఎక్కడా పని పాట లేని చెత్తనాయలు కదా మేము. ఇవన్నీ ఇక్కడ మాట్లాడకండి. ఆ రోజు మీటింగ్కి నేను రాలేని చెప్పాను అంతే కదా. 2 రోజుల క్రితం అధికారుల మీటింగ్ ఒక్కటి పెట్టినావు, భాషని ఇచ్చినావు, నాటికాయని దసరాలు అఖబార్లు వస్తుంది కదంతా పార్టీ చేసిన తీర్మానమా లేక నువ్వు చేసినవా? పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ జర చూడనట్టుండాలి. ఒకప్పుడు వాళ్ళని బచాయించాలి, దీని వెనకాలే మస్తు పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి భయ్. నీ ఉపదేశాలు నాకొద్దు, ఎవరు తప్పు చేసినా చూసి చూడనట్లుగా నేను ఉండలేను. పోతే పొలిటికల్ రీజన్స్ అని చెప్పావు చూడు, అది అర్థమైంది. వేశ్యల దగ్గర, దొంగల దగ్గర, గోండాల దగ్గర మామూలు తీసుకునే ప్రభుత్వాధికారులే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నా లిస్టులో ఉన్నారు, ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. పార్టీ అంటే ఇక్కడ నుంచున్న మీ నలుగురు మాత్రమే కాదు మిస్టర్, నేను చెప్పదలుచుకుంది వాళ్ళతో చెప్తాను, ప్రజలతో. మీకు అనుకూలంగా అండదండలుగా ఉంటానన్న ఉద్దేశంతో సీఎంగా నన్ను ఎన్నుకున్నారని నాకు బాగా తెలుసు, అది పొరపాటు. నాకు పార్టీ పదవి ముఖ్యం కాదు, ప్రజలు వాళ్ళ శ్రేయస్సే ముఖ్యం. గిట్లా చూడు, చుట్టుకీ బజాదు, నువ్వు కూర్చున్న కూర్చీలోంచి కింద దించేస్తా. మేము ఎందుకు చేయలేదంటే పబ్లిక్ లో పార్టీ ఇచ్చాడు పోతుంది, జరగబోయే బై ఎలక్షన్ల నువ్వు ఇప్పుడు చెప్పినవే ప్రజలని, వాళ్ళు నీకు ఓటయ్యకుంటే. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ మీద ప్రజలకున్న అసంతృప్తి వల్లే ఈనాడు మన పార్టీ అధికారంలోకి వచ్చింది, నాకు నీకు అది తెలుసు. ఈ పార్టీకి పునాదులైన మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ పదవికి ఎవరు అర్హులో, ఎవరిని ఎన్నుకోవాలో. భయపెట్టకురా. నమస్కారం సార్. నమస్కారం. రవీంద్రనాథ్ని గుర్తున్నానా? 1.5 సార్లు మీ ఇంటికి వచ్చాను. ఓహో సార్, వీరు సార్ రామాపురం భద్రయ్య సిద్ధాంతి గారు వారే. నమస్కారం. నమస్కారం. జ్యోతిష్ శాస్త్రంలో దిట్ట. ఇతను శంకరయ్యని. వీరు? వారు నాకు బాగా తెలుసు, రాజుగారి దగ్గర ప్రజలు ఉంటారా చెప్పండి. అయ్యయ్యో నన్ను రాజు చేయకండి, నేను ఒక ప్రజాసేవకుణ్ణి అంతే. ఈ వినయ విధేయతలే మీకు అలంకారం, యు డిజర్వ్ అనదర్ కాంప్లిమెంట్ ఆల్సో. ప్రధాన కార్యదర్శుల కీలుబొమ్మ కాకుండా రాష్ట్రాన్ని పాలించే మగాణ్ణి చూసి చాలా కాలమైంది, ఇన్నాళ్ళకి చూస్తున్నాను, కంగ్రాచులేషన్స్. భగవంతుడా, ఒక ముఖ్యమంత్రి గారిని ప్రత్యక్షంగా చూసి ఎదురుగుండా నుంచుని మాట్లాడే అవకాశం వచ్చిందంటే నేను పుణ్యం చేస్తుండాలి. నేను ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను శంకరయ్య. భద్రయ్య గారు, మాధవరెడ్డి గారు బై ఎలక్షన్ లో నామినేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు, పెద్ద మెజారిటీతో గెలుస్తారు కదా. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎవరికి రానంత అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పాలనుంది, కానీ ప్రశ్న అడిగిన సమయం చూస్తే అవరోధాలు కనిపిస్తున్నాయే. నేను ఎలక్షన్లో గెలవనని మీ ఉద్దేశమా? గెలవాలంటే ఎలక్షన్ జరగాలిగా. ఎందుకు జరగవంటున్నారు? శకునం అంత బాగాలేదే, తెలిసిన సత్యం చెప్పకపోవడం న్యాయం కాదు కదా. ఏదో ఒక కారణం వల్ల బై ఎలక్షన్ జరగకుండా 6 నెలల తర్వాత నేను రాజీనామా చేయాల్సి వచ్చినా పర్వాలేదు, పదవి లేకపోయినా ప్రజాసేవ చేయొచ్చుగా. Thank you.
మినిస్టర్ రాము, శ్రద్ధగా విను. సీఎం మాధవరెడ్డి గారి మీటింగ్ జరిగే మైదానం ఇది. దిస్ ఇస్ ది స్టేజ్. సరిగ్గా దీని అడుగుని ఎక్స్ప్లోజర్స్ ని రహస్యంగా దాచిపెట్టావు. ఇది ప్రెస్ వాళ్ళు ఉండే చోటు. నేను ఇక్కడి నుంచి రిమోట్ ని ఆపరేట్ చేస్తాను. దిస్ ఇస్ ది ట్రాన్స్ఫార్మర్. టోటల్ గ్రౌండ్ కి ఇక్కడి నుంచే పవర్ సప్లై చేయబడుతుంది. యూ కెన్ రీచ్ హియర్ త్రూ దిస్ రోడ్. ఆఫ్టర్ ద ఆపరేషన్ ఈజ్ ఓవర్ తప్పించుకోవడానికి ఓ కారుతోని ఇక్కడుండు. బీ కేర్ఫుల్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. కరెక్ట్గా ఆరో క్లిక్కి ద బాంబ్ విల్ ఎక్స్ప్లోడ్. రిమోట్ ఎక్కడ ఫిక్స్ అయిపోతున్నా? దిస్ టైమ్ విత్ ద కెమెరా ఫ్లాష్. ఐ సీ. విత్ మీ జాన్, నేను జస్ట్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యే టైంకి ఒక అనానిమస్ కాల్ వచ్చింది. ఎన్ అన్ఫార్చునేట్ కాల్. ఇట్ వాస్ ఎ థ్రెట్. ముఖ్యమంత్రి మాధవరెడ్డి గారిని చంపుతామని నాకు వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. ఇలాంటి ఫోన్ కాల్స్ ఇంతకు ముందు వచ్చినాయిగా. సీఎం గారికి ఏమి జరగదు సార్. దేవుడి దయవల్ల అలా జరగకూడదని కోరుకుంటున్నాను. బట్ కోయంబత్తూర్లోను బొంబాయిలోను జరిగిన బాంబ్ బ్లాస్ట్లు తలుచుకుంటే భయం వేస్తుంది. వూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ జాన్ సార్. ఇంకా ఎక్కువ మంది పోలీసులు రప్పించే ఏర్పాటు చేశాను, అది మాత్రం సరిపోదు. ఒక వజ్ర కవచంలా ఆయన నువ్వు అంటిపెట్టుకుని ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు సీఎం గారి పక్కనే ఉండాలి, నీ దృష్టి ఆయన మీద ఉండాలి. ఓకే సార్. ఎస్ యూ కెన్ గో సార్. మీటింగ్ కి ఎందరో ఫోటోగ్రాఫర్స్ వస్తారు. అందులో ఏ కెమెరా ఫ్లాష్ అయినా క్లిక్ అయితే బాంబ్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. డోంట్ వరీ, ఇది ఆర్డినరీ ఫ్లాష్ కాదు. దీని లైట్ పవర్ లో వ్యత్యాసం ఉంది. యు జస్ట్ వాచ్ ఇట్.
మేడం ఈజ్ డాక్టర్ షనాయ్ చీఫ్ సైంటిస్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ షీజ్ ఎస్పీ మీనా కుమారి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హలో యు ప్లీజ్ కరీ యువర్ రిపోర్ట్ థాంక్యూ ఎవరిని ఈ పాయింట్ మీరే రానివ్వద్దు ఓకే ఇంకో మాట వీళ్ళని మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనుమతించద్దు ప్రత్యేకంగా పత్రిక వాళ్ళకి ఓకే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ పాస్ ఓన్లీ త్రూ మీ ఇట్స్ అన్ ఆర్డర్ ఓకే చేతులు ఏంటాయ్ బాంబు తాలూకు బ్యాలెన్సా వాట్ గివ్ ఇట్ టు మీ అదో కెమెరా మేడం శవాల దగ్గర దొరికింది తొక్కిస్తున్న అట్లా ఎవరి చేతులతో జారిపోయి పడి ఉంటుంది స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా మేడం You keep it. బ్లాస్టింగ్ జరిగిన ప్రదేశంలో సేకరించిన బాంబు తాలూకు అవశేషాలు ఇది ప్రాథమిక అన్వేషణలో ఒకటి రెండు ఆధారాలు దొరికాయి మోస్ట్ ప్రాబబ్లీ ఈ బ్లాస్టింగ్లో ఆర్డీఎక్స్ ఉపయోగించుంటారు ఇంకో పాయింట్ రిమోట్ కంట్రోల్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి ఉండొచ్చు ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పాలంటే అది లైట్ సెన్సిటివ్ రిమోట్ అయి ఉంటుంది లైట్ సెన్సిటివ్ రిమోట్ అంటే అర్థం కదా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏదైనా ప్రత్యేకమైన లైట్ సోర్స్ ద్వారా పాస్ చేయబడిన రేసు బాంబులో ఉంచబడినటువంటి ఈ సెన్సర్ మీద పడిన టైంలో బాంబు యాక్టివ్ అవుతుంది లైట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అది ఒకవేళ కెమెరాకి ఫిక్స్ చేయబడిన ఫ్లాష్ నుండి అయ్యి ఉండొచ్చు అక్కడ ఎంతో మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఎవరి ఫ్లాష్ వల్ల ఈ బాంబు ఎక్స్ప్లోడ్ అయిందో అర్థం కావట్లేదే ఒకవేళ ఇది ఆపరేట్ చేసిన వాడు ప్రత్యేకమైన ఫ్లాష్ ఉపయోగించి ఉండొచ్చు దట్స్ ద పాసిబిలిటీ అతన్ని ఎలా కనిపెట్టడం అదంతా పోలీసు వాళ్ళ పని నేను ఈ విషయాలు మిస్టర్ బసవయ్యతో డిస్కస్ చేసినప్పుడు ఆయన కొన్ని చెప్పాడు అవన్నీ చెప్పండి మిస్టర్ బసవయ్య ఏం లేదు మేడం ముందు జాగ్రత్త కోసమని గ్రౌండ్ లో ఉన్న వాళ్ళని చెక్ చేసే టైంలో ఒక ఫీమేల్ జర్నలిస్ట్ తాలూకు ఐడెంటిటీ కార్డుని పరిశోధించడం జరిగింది బాంబే నుంచి పబ్లిష్ చేస్తున్న సమత అనే పత్రిక పేరు అందులో ఉంది ఆమె దగ్గర ఏదో ఒక కెమెరా కూడా ఉన్నట్టుంది అప్పుడు నాకు ఎలాంటి అనుమానం కలగలేదు బట్ ఈయన మాటలు విన్న తర్వాత నేను ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఆ స్త్రీ గురించి ఎంక్వైరీ చేశాను అలాంటి ఒక పత్రిక గురించో ఆ జర్నలిస్ట్ గురించో ఏ విషయం తెలియలా తర్వాత బాంబేలో ఎంక్వైరీ చేసినప్పుడు అలాంటి ఒక పత్రికే లేదు అని చెప్పారు మేడం ఎవడైనా స్త్రీ ఏమై మేడం ఐఎమ్ ష్యూర్ బ్లాస్టింగ్ ప్లేస్ లో కెమెరా దొరికింది దాంతో తీసిన ఫోటోలు ఆ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు ఈ అమ్మాయిని చూసినట్టు నాకు గుర్తులేదు సో థ్యాంక్ యూ మిస్టర్ షెనాయ్ థ్యాంక్ యూ మేడం ఈ అమ్మాయి ప్రపంచంలో ఏ మారుమూలన్నా 24 గంటల్లోగా కనిపెట్టి తీరాలి సెండ్ రెడ్ అలర్ట్ టు ఆల్ పోలీస్ స్టేషన్స్ ఓకే ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీస్ ఫోర్స్ ని ఉపయోగించినా సరే ఈ అమ్మాయిని కనిపెట్టే తీరాలి మిస్టర్ బసవయ్య అరేంజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ వెంటనే అరేంజ్ చేయాలా మర్డర్ జరిగిన అతి తక్కువ సమయంలో ఒక లేడీ ఆఫీసర్ ఇంత సాధించింది కదా అది జనం తెలుసుకోవాలిగా ఈవిడ ఏమి సాధించిందని జనం తెలుసుకోవాలి అసలు కష్టపడింది ఇంకొకళ్ళు పేరేమిటి వనజ ఈ అమ్మాయి నీకు తెలుసా తెలుసా అని తెలీదు నీకు పరిచయమే లేదా లేదు ఇంతవరకు ఈ అమ్మాయి నేను చూడలేదా పోనీ ఈ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా చెప్పు చూడలేదని చెప్పు చూడలేదని దీంతో ఎలా పరిచయమైంది మా ఇంట్లో అందుకుంది అమ్మాయి బ్లాస్టింగ్ జరిగిన మీటింగ్ కి నువ్వు వెళ్ళావా వెళ్ళాను అది తెలిసి కూడా తెలియదని ఎందుకు అబద్ధం చెప్పావు భయం వల్ల భయం వల్ల పత్రికలో ఫోటో చూశాను అప్పుడే నాకు ఈ మ్యాటర్ తెలిసింది ఈ ఇంటికి తాళం వేసి సీల్ వేయాలి అంతకంటే ముందు ఇంటిని పరిశోధించాలి ఫింగర్ ప్రింట్స్ అవుతాయేమో సేకరించండి చెప్పు చెప్పు నెల రోజులు ఆ అమ్మాయి మా ఇంట్లో అద్దెకుందన్న విషయం తప్ప ఇంకేం తెలియదు నాకు మేడం ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తుందని చెప్పింది ఏదో బొంబాయి పత్రిక కరెస్పాండెంట్ అని చెప్పి అమ్మాయి ఎవరో నీకు తెలుసా తెలుసు పేపర్ లో చూసా అది ఇలాంటి బాపుతో నాకు ముందే తెలుసుంటే అంటే దాని గురించి నీకేమీ తెలియదని బుకాయిస్తున్నావా చూస్తున్నారు చూడని
వాళ్ళందరినీ ఆనందించిన నీకేమిటయ్యా నష్టం? డిపార్ట్మెంట్లో ఉన్న మగవాళ్ళు చేయలేని బోల్డ్ అనే పనులు ఒక లేడీ ఆఫీసర్ సాధించిందని మెచ్చుకుంటారు. వీళ్ళని కస్టడీలోకి తీసుకోండి. 24 hours అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. క్రైమ్ నంబర్ 19/97/98. ఈ కేసుని వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నాను. ఒక చిన్న మనవి సార్, గౌరవనీయులేని జడ్జి గారు దయించి వినాలి. కనీసం 5 నెలల పైన మమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టి ఆట వస్తువుల అప్పుడప్పుడు మమ్మల్ని కోర్టుకు తీసుకొస్తారు, తీసుకుపోతారు. చేసిన నేరం తెలియక భవిష్యత్తు తెలియకుండా ఎన్నాళ్ళు శిక్ష అనుభవించాలంటారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ పొందిన వాడిని నేను. ఉపాధ్యాయ వృత్తిలో ఏ విద్యార్థిని ఏ విధంగానూ బాధ పెట్టని నేను, నా కుటుంబం భయంకరమైన ఈ హత్యకి అండగా ఉన్నామని చెప్తే ఇక నేను భరించలేను. అన్ని నేరాలు నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. ఇంకా ఏ నేరం ఒప్పుకోమన్నా ఒప్పుకుంటాను. ప్రిసిక్ష విధించండి సార్, దాంతో కేసు ముగిసిపోతుంది. ఏమిటి వాళ్ళు చేసిన నేరం? ముద్దాయిలు కోర్టు వారికి చేసుకునే ఎన్నో విన్నపాలు ఇంతకుముందు నేను విన్నాను, చూశాను. బట్ ఇది అటువంటిదేం కాదు. కరుడు లేని కఠినత్వాలను కూడా కదిలించే కన్నీటి కథ. ఏ జడ్ నీడ్ నాట్ బి సెంటిమెంటల్, బట్ నెసర్లీ హీ మస్ట్ బి సెన్సిబుల్. అందువల్ల నేను అడుగుతున్నాను, ఏమిటి వాళ్ళు చేసిన నేరం? కుట్రాలోచన, నిజాన్ని దాచిపెట్టడం, మర్డర్, నేరస్తుడికి హెల్ప్ చేయడం, ఆర్ సంథింగ్ ఎల్స్? కమాన్ టెల్ మీ వాట్స్ దర్ క్రైమ్. మీరేగా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్, మీరు చెప్పండి ఏమిటి వాళ్ళు చేసిన నేరం? అది మరి కొందరు నేరస్తులు దొరకకుండా వాళ్ళను కోర్టు వారే కనిపెట్టి మీకు అప్పగించాలంటారా, లేక వాళ్ళు దొరికేంత వరకు వీళ్ళు జైల్లో ఉండాలంటారా? కోర్టు వారికి ఇష్టమైతే వాళ్ళని విడిచిపెట్టచ్చు. హౌ డేర్ యూ సే దిస్? నౌ మీరు ఒప్పుకున్నారా వాళ్ళని వదిలిపెట్టడానికి? అరెస్ట్ చేసిన 90 రోజుల్లో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే ఏ ముద్దాయినైనా జామీను మీద వదిలిపెట్టచ్చు. వీళ్ళందరికీ కోర్టు జామీన్ ఇవ్వాలనుకున్నప్పుడు దానికి మీరు వ్యతిరేకించారు కదా. వదిలితే వాళ్ళకు ప్రాణాపాయం రావచ్చు, ప్రజలు వాళ్ళని చిత్రహింసలు పెట్టచ్చు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారుగా. జనం బాగా రెచ్చిపోయేట పత్రికలు రాస్తున్నాయని చెప్పారే. ఇక్కడున్న చాలామంది ఆశపడుతుంటారుగా పత్రికల్లో వచ్చే వార్తలతో పాటు తమ ఫోటో కూడా చూసుకోవాలని. ఎంతవరకు ముఖ్యమైన నేరస్తులు ఎవరైనా కనిపెట్టడం మీ ఎవరి వల్ల కాలేదు. అసలు వాళ్ళ లక్ష్యం కూడా తెలుసుకోలేకపోయారు. వాట్ హ్యాపెన్ టు దట్ కిల్లర్ ఉమెన్? ఈ షీ అలైవ్ ఆర్ డెడ్? ఈ ఫోటోను నేను శిక్షించలేను. ఐఎమ్ సో సారీ టు సే దిస్ నౌ. దెర్ ఆర్ సెవెరల్ లూప్ హోల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఈ కేసును మీరు సిన్సియర్గా ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి చేస్తారన్న నమ్మకం కోర్టుకు లేదు. మరెవరికైనా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అప్పగించడం మీకు ఇష్టమేనా? ప్రభుత్వంతో సంప్రదించకుండా నేనేం చెప్పలేను సార్. అదేదో త్వరగా చేయండి. అవమానం చాలా, వెంటనే ప్రెస్ వాళ్ళని పిలువు, వాళ్ళకి విషయం చెప్పు. మీరు బలవంతం చేయడం వలనే ఈ దుర్ఘటన గురించి నా మనసుకు తోచిన విషయాలు చెప్తాను. అవి తప్పో ఒప్పో కావచ్చు. కర్మస్థానంలో ఉన్న విరోధుల్లో ఒక హంతకుడు, అతనికి సహాయంగా ప్రముఖుడైన మరో వ్యక్తి కనిపిస్తున్నారు. విరోధులకి పని వల్ల ఏం లాభం? ఆ లాభం అనేదే వారి లక్ష్యమై ఉంటుంది. ఆ విషయాన్ని పరిశీలించి చూస్తే ఏదో అంతరార్థం ఉన్నట్టుంది. ఒక కోణం నుంచి మనం ఆలోచిస్తున్నదో అనుకుంటున్నదో కాదు విరోధుల లక్ష్యం. దీనికి పరిహారం? హంతకుణ్ణి ఎలా పట్టుకుంటారా అని అందరూ ఎదురు చూస్తున్నారు కదూ. అన్వేషణ సమయంలో బోలెడు అవాంతరాలు రావచ్చు, దాని దిశ కూడా మారిపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ గురువున్న స్థానం అనుకూలంగా ఉన్నందువల్ల ఒక ఆశాభావం కనిపిస్తుంది. అదేవిధంగా పరిహారకారకుడి స్థానము, పరిహారకారకుడైన గ్రహం ఉండే స్థలం ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు అని చెప్పారంటే ఇన్వెస్టిగేషన్కి ఢిల్లీ నుంచి ఎవరైనా అది.
చెప్పుకోని దుర్ఘటన ఏమైనా సంభవిస్తుందా? మీకు జ్యోతిష్యంలో నమ్మకం ఉన్నట్టుంది, అలా ఉండటం మంచిదేలేండి. ఒక లక్ష్యం సాధించడానికి వెళ్తున్నప్పుడు భద్రయ్య సిద్ధాంతి గారి ఆశీస్సులు చాలా అవసరం. మహా ఒత్తండులండి, నాకు అనుభవం ఉంది. పొద్దు నుంచి మీ కోసం ఎదురు చూస్తున్నా. నానెక్కడ? లోపల ఉన్నారు, పూజ చేసుకుంటున్నారు. నేను వెళ్ళి చెప్తాను. శంకరయ్య పెట్టి తెచ్చి ఇంట్లో పెట్టు, వెంటనే వెళ్ళాలి. బండి నివాస్ చేసుకో. భద్రయ్య గారు అబ్బాయి? అవునండి, ఆయనకున్నది ఒకే ఒక అబ్బాయి. అదృష్టవంతుడు. నాకు కూడా ఇలాంటి తండ్రి ఉండుంటే నేను ఎప్పుడో డీజీపీ అయి ఉండేవాడిని. ఇంద్రాక్షణసేవిత సకల కళ్యాణి సర్వైశ్వర్యదాయ అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా ఇంటికి వచ్చాను, ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఆ గాయత్రి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాను. గుత్తం కైకూర, కంది పచ్చడి, పప్పులుసు చేయాలి. నువ్వు మిమ్మల్ని చూడగానే నేను అనుకున్నాను. నువ్వు రోజు అన్నం తింటున్నావా? తింటున్నా. అందుకే ఇంత లావైపోయావులే. లావా? గాయత్రి. ఏమిటి? నేను వచ్చిన టైం ఎలా ఉంది? ఏం పర్వాలేదా? విరోధులు ఏర్పడడానికి అవకాశం ఉంది. మాట అదుపులో పెట్టుకుంటే ఎలాంటి సంకటం రాదు. భలే ఆశ్చర్యంగా ఉంది, భద్రయ్య గారు అబ్బాయికి విరోధులు కూడా ఉంటారా? మన ఆఫీస్ ఎక్కడ ఉంది? టౌన్ లో ఉంది సార్. కమా. మీ నాన్నగారి ఆశీర్వాదం వల్లే నేను పెద్ద కేసు కనిపెట్టడానికి వీలయ్యింది. అందువల్లే నేను డివైఎస్పీ అయ్యాను. ఎన్ని జన్మలెత్తినా నిజంగా ఆయన రుణం తీర్చుకోలేను సార్. ఈ కేసు విషయంలో ఆయన కొన్ని పాయింట్లు చెప్పారు, అంతా మీ అదృష్టం అనుకోండి. ఇక తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటి అయ్యారంటే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతం ఇస్తున్నది మా నాన్నకు కాదు, నేనేగా బసవయ్య నెల నెల జీతం తీసుకుంటున్నది. వెరీ సారీ. ఐ మీరు ఆఫీసులోనే ఉన్నారుగా. వేర్ ఇస్ ఐ Office of the Director, Special Investigation Team. Investigation. T-I-G-A-T-I-O-N. అయ్యో ఏంది? ఓ అయ్యోదా? స్పెల్లింగ్ మిస్టేక్ సార్. రిమూవ్ ద బోర్డ్. ఈ ఆఫీస్కి బోర్డ్ అవసరం లేదు. కమ్. దిస్ ఇస్ మిస్టర్ ప్రసాద్, దిస్ మిస్టర్ పీటర్, మిస్టర్ బసవయ్య. వేర్ ఇస్ నిర్మల? She's there. Good morning, sir. Morning. Records ani vachaya? Inka konni raval, sir. I see. Gate, sir. Pesara pappu 2 kilolu, kandi pappu 2 kilolu, panchadara 1 kilo. Sorry, sir. Section lo unna vaadu file tayar chesinappudu parapattuna. File. మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను గెస్ట్ హౌస్ లో ఉన్నాను. ప్రసాద్ పెట్రో పక్కనే ఉన్న లాడ్జ్ లో ఉన్నారు. ఎవరో మిస్టర్ బసవయ్య అని మనకి లోకల్ అసిస్టెంట్స్ గా ఉంటారట. ఈస్ మిస్టర్ బసవయ్య. ఓకే మిస్టర్ బసవయ్య. సార్, టుమారో మార్నింగ్ వీ విల్ గో టు ది పోలీస్ హెడ్ క్వార్టర్స్ అట్ 9:00 షార్ప్. అంటిల్ దెన్ యూర్ ఫ్రీ. ఓకే ఓకే సార్, బాయ్. సార్, మన పని తొందరగా జరగాలంటే నాగార్జున వెంకటేష్ లాగా చురుగ్గా చలాకీగా ఉండే యంగ్స్టర్స్ కావాలి. హీస్ టూ ఓల్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ జాబ్. జస్ట్ ట్రై విత్ దెం.
మార్నింగ్ మేడం. మార్నింగ్. వచ్చాడా మీ ఢిల్లీ హీరో గారు? ఆయన గారు ఇక్కడికి వచ్చి ఏం ఓడబొడుస్తాడో నేను చూస్తాను. నేను ఆయన ఆఫీస్ చూశాను. ఎన్ని లక్షలు దుబారా చేశారు. సెంట్రల్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ టేబుల్, చైర్, వినిషిడ్ బ్లైండ్, సెరమిక్ టైల్స్. ఇక్కడున్న కుర్చీకి ఒక చిన్న మేకు ఊడిపోతే బిగించడానికి హెడ్ క్వార్టర్స్ చుట్టూ అంక ప్రదక్షిణ చేయాలి. అక్కడ ఒక ఆవిడ చూశాను, ఆయన గారికి అసిస్టెంట్ అట. ఏ అసిస్టెంట్? ఎవరికి తెలుసు? నువ్వు ఆయనకి డిప్యూటీ అని విన్నాను. నేను చెప్పింది రెండింతలు చేసి ఆయనతో చెప్పినా? ఆహా, నువ్వు చెప్తావని తెలుసులే. ఎక్స్క్యూజ్ మీ, మీరేం తప్పుగా అనుకోకండి. దురుసుగా మాట్లాడుతుందే కానీ మనసు వెనలాంటి చాలా మంచి మనిషి. ఆవిడ ఇన్వెస్టిగేట్ చేసి కేసు మీకు అప్పగించారు కదా, దానికి మనసులో ఎవరికైనా బాధ ఉంటుంది కదా. వెస్ట్ గోదావరి జిల్లాలో మీ దేవుడు బసవయ్యా? పాలకొల్లండి, మీరెలా కనిపెట్టారు సార్ మాది వెస్ట్ గోదావరిని? ఆ జిల్లా వాళ్ళకి మంచితనం వినయం కొంచెం ఎక్కువ ఉంటాయి. సరే, వచ్చేప్పుడు ఓ బస్తా ఉల్లిపాయలు తెమ్మను. ఇక్కడ ధరలు మండిపోతున్నాయి. ఓకే. ఆ రోజు బ్లాస్టింగ్ జరగడానికి ముందు ఎవరో ఫోన్ చేసి వాన్ చేశారని చెప్పారు కదూ. ఏ వాయిస్? మొగాడి వాయిస్లా ఉందా, ఆడ వాయిస్లా ఉందా? సారీ, జ్ఞాపకం లేదు నాకు. ఆ కాల్ ఎందుకు చేసుంటారు? బెదిరింపా లేక ఛాలెంజా? ఆ ఫోన్ చేసింది ఆడదై ఉండదు. ఐ డౌట్ ఇట్. ఏ ప్రొఫెషనల్ హంతకుడు అటువంటి రిస్క్ తీసుకోడు, ముఖ్యంగా ఒక లేడీకిలా. మగ్గొంతే అయితే అది ఎవరై ఉంటారు? ఒక పాసిబిలిటీ ఉంది. సపోజ్ నలుగురు ఐదుగురు మనుషులు కలిసి ఒకరిని చంపడానికి సూపర్ ప్లాన్ వేశారు. ఎందువల్ల అందులో ఒక వ్యక్తికి హత్య చేయడం ఇష్టం లేదు, అయినా మిగతా వాళ్ళ ముందు తన ఉద్దేశం చెప్పడానికి అతనికి ధైర్యం లేదు. అలాంటి ఒక వ్యక్తి ఫోన్లో వాన్ చేసి ఉండొచ్చుగా హత్య జరగకుండా ఆపడానికి. ఏమంటారు? పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా ఆ రోజు జరిగిన బ్లాస్టింగ్ ఫస్ట్ మర్డర్ అటెంప్ట్ అయ్యి ఉండదు. కారణం, దాని వెనకాల ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఐ సస్పెక్ట్ రిహర్సల్. యు మీన్ ఏ ట్రయల్? ఎస్. మిస్టర్ మాధవ రెడ్డి పాల్గొన్న అన్ని మీటింగ్ తాలూకు ఫోటోగ్రాఫ్స్ నాకు కావాలి, పొలిటికల్ అండ్ నాన్ పొలిటికల్. సార్, పబ్లిక్ రిలేషన్స్ని అడిగితే దొరుకుతాయి, ఎలక్షన్ మీటింగ్స్ పత్రికల్లోనూ ఉంటాయి. సార్, ఆ లేడీ కిల్లర్ని ఎవరి హత్యకి ఎన్కే చేసి ఉంటారు? ఎనీ సస్పెక్ట్? అలా ఎవరిని అనుమానించడానికి తగిన ఆధారాలు మాకు దొరకలేదు. మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, బై ఎలక్షన్లో సొంత పార్టీ వాళ్లే ఆయన ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని, దానికోసం నోట్లు వెదజల్లి ఓట్లు కొనాలనుకుంటున్నారని. మాకు ముఖ్యమైన ఆధారాలు ఏవీ దొరకనందువల్ల మేము ఈ కేసులో ప్రొసీడ్ అవ్వలేకపోయాం. అదేవిధంగా ఆ కిల్లర్ కోసం చేసిన అన్వేషణలోనూ ఏం ఫలితం దక్కలేదు. హలో, వెయిట్ చేస్తున్నారా? రమ్మను. మనం నన్ను రమ్మన్నారట? ఎస్, మీట్ మిస్టర్ భరత్, డైరెక్టర్ ఎస్ఐటి ఢిల్లీ. హలో, మిస్ మీనాకుమారి, ఐపీఎస్. ఈ కేసు ఇంతవరకు ఈవిడే ఇన్వెస్టిగేట్ చేసింది. ఈ కేసు బిగినింగ్లో మీరు చూపించిన సిన్సియారిటీ, ప్రోగ్రెస్ చాలా రిమార్కబుల్గా ఉన్నాయి. బట్ ఆ తర్వాత ఏ కారణం వల్ల నాకు తెలియదు దాన్ని కీపప్ చేయలేకపోయారు. బట్ ఐ విల్ నెవర్ బ్లేమ్ యూ. నేను మీ ఇంత తెలివైన వాడిని కాను, నాకు మీ కోఆపరేషన్ ఉంటే నేను ప్రయత్నిస్తాను. ఒక ఎయిర్ కండిషన్ ఆఫీసు, లగ్జరీ కంఫర్ట్స్ కావాలని నేను డిమాండ్ చేయలేదు. నాకు ఈ బిల్డింగ్లో ఒక చిన్న చోటు ఇచ్చినా చాలు, హాయిగా ఉంటాను. మేడం, కావాల్సిన మిగతా రికార్డ్స్, ఆ కిల్లర్ ఫోటోగ్రాఫ్స్ నాకు ఇస్తే నేను ఓడబడవడానికి బయలుదేరుతాను. ఏంటి, ఓడబడవడానికి వెళ్తానంటున్నారా? నాకేం అర్థం కావడం లేదు. నాకు చిన్న పని ఉంది. ఏమిటి బసవయ్య, ఏమిటి సస్పెన్స్? సస్పెన్స్ ఏమీ లేదు సార్, లిఫ్ట్లో ఒక తమాషా జరిగింది అంతే సార్. మనిషి అన్నాక తప్పులు చేస్తుంటాడు. ఆ యూజ్లెస్ బసవయ్య మిమ్మల్ని చూసి ఆ టైంలో కొంచెం కనుగొట్టుంటే సరిపోయిండేది కదా. అది కాదండి, ఆయన ఆయన ఆఫీసర్ అన్న సంగతి మీకు తెలిసే విధంగా సైగ చేసి ఉండొచ్చు కదా మేడం.
నమస్కారం. నమస్కారం. బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన డీవైఎస్పీ జాన్ గారి భార్య బిడ్డలు. నమస్కారం సార్. కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన కొత్త ఆఫీసర్. వస్తాను సార్. మంచిది. సర్వీస్ లో ఉండగానే హత్య చేయబట్టడం వల్ల ఆవిడకి ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. ఆ పని మీదే ఇక్కడికి వచ్చినట్టుంది. నాకు తల కొట్టేసినంత పని అయింది. హెడ్ క్వార్టర్స్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి చెప్పగానే మినిస్టర్ గారు ఏమన్నారో తెలుసా? ఈ కబుర్ నాకు చెప్పడం కంటే మీరందరూ ఊరేసుకు చావడం బెటర్ అన్నారు. ఆయన ఇంకో సలహా కూడా ఇచ్చారు, మనల్ని యూనిఫామ్లు తీసేసి బార్బర్ షాపులు పెట్టుకోమన్నారు. మంత్రి గారు మేము తలెత్తుకోలేకపోయారు. సార్ ఎవరు? నువ్వేం మాట్లాడుతావు? డిపార్ట్మెంట్కి అవమానం తెచ్చి సంజయ్ చేస్తున్నావా? సారీ మిస్టర్ భరత్, ఇంతకంటే మరో మాట చెప్పడానికి నా వల్ల కాలేదు. డోంట్ బి సో నర్వస్. అయిపోయింది ఏదో అయిపోయింది. ఐ హావ్ సీన్ వర్స్ట్ ఇన్ ఢిల్లీ. అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పి నా బాధ్యతల నుంచి తప్పించు తిరగటం న్యాయం కాదు. బికాస్ ఐఎమ్ ది ఎఫెక్టెడ్ పర్సన్. మీకు తెలియదేమో, నేను చేసిన నేరం ఒప్పుకున్నప్పటికీ ఏ చట్టం వల్ల శిక్షించడానికి వీలుగా నేరస్తుండి నేను ఇక భరించలేను. ఎయిర్ ఫోర్స్ లో ఉన్న ఎఫిషియంట్ ఆఫీసర్స్ లో ఒకడు డీవైఎస్పీ జాన్, మై మోస్ట్ ట్రస్టెడ్ లెఫ్టినెంట్. అతను నేను భరించాను. ఆఖరి నిమిషంలో నేను గట్టిగా బలవంతం చేయడం వల్లనే అతను స్టేజ్ మీద సీఎం పక్కనే ఉన్నాడు. అండ్ ద రిజల్ట్ హీస్ నో మోర్. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్కి ఎంతో మంది పేర్లు డిస్కషన్కి వచ్చినప్పటికీ మీరే దీనికి సరైన మనిషిని పట్టుబట్టింది నేనే. రాజకీయ కక్షల వల్ల జరిగిన ఎన్నో హత్యలు చూశాను నేను. ఇంకో హత్యను నేను చూడకూడదు. దిస్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరికి ఎలాంటి సందేహం కలగకుండా ఏదో కారణం చెప్పి నేను అడ్జస్ట్ చేస్తాను. ప్లీజ్. ఐఎమ్ సారీ సార్ దట్ ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ వర్డ్స్ ఫ్రమ్ యూ, ద మోస్ట్ బెరిలిజెంట్ ఆఫీసర్ ఆఫ్ ది పోలీస్ హైరార్కీ ఆఫ్ ద స్టేట్. అసామాన్యమైన ధైర్యానికి సాహసానికి పేరు పొందిన ఆంధ్ర పోలీసులకు ఏమైంది? గ్రిపింగ్ ఫియర్, శత్రువుల గురించి నిష్కారణమైన భయం కదూ. ఇంతకంటే తీవ్రమైన పరీక్షలు వచ్చినా మేరు పర్వతంలా ఉండాల్సిన వాళ్ళు మేకపిల్లలా వణికిపోవడం చూస్తుంటే ఐ ఫీల్ పిటీ. అండ్ ఐ వోంట్ హెసిటేట్ టు సే దట్ యు వేర్ అ రాంగ్ రిక్రూట్. చాలా మందికి ఇది శాపంలా ఉండొచ్చు, బట్ నాకు ఇది ఆశీర్వాదం. ఎస్, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ దిస్ గైస్. వార్నింగ్ ఆన్ టిప్. నా కారు ఈ కాంపౌండ్లోకి వచ్చిన 23 నిమిషాల్లోగా ఆ సమాచారం వాళ్ళకి తెలిసింది. పట్టపగలు పోలీస్ బలగాలతో నిండి ఉన్న ఈ ఆఫీసులో నా కారులో బాంబ్ పెట్టడానికి వాళ్ళకి అవకాశం దొరికింది అంటే ఖచ్చితంగా ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్ లో వాళ్ళకి ఇన్ఫార్మర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఎనిమీ సో నియర్, చేతికి అంతెంత దూరంలోనే ఉండుంటాడు. దిస్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఈ సత్యం ఇంతకు ముందే మీరు తెలుసుకోగలిగి ఉంటే హైదరాబాద్కి నేను రావాల్సిన అవసరమే ఉండేది కాదు. నౌ లీవ్ ద హెడేక్ టు మీ అండ్ ఫీల్ రిలాక్స్డ్. ఒంటి గంట అయింది, నువ్వు ఇంకా పడుకోలేదా? ఆఫీస్ వర్క్ ఉంది. నువ్వు పడుకోలేదా? పడుకున్నా నిద్ర పట్టలేదురా. నా మనస్సులో ఏదో ఇగులు. నాన్న 70వ పడిలో పడ్డాను. పైకి కనిపించేంత ధైర్యం మనసులో లేదు. నేను కొన్ని అపశకునాలు చూశానురా. ఇప్పుడు జరిగిన సంఘటన గురించి విన్న తర్వాత నా మనస్సు అల్లకల్లోలమైందిరా. రాఘవేంద్ర స్వామి దయవల్ల పుట్టావురా నువ్వు. ఆపదలు మనుషులకు రాకపోతే బాణులకు వస్తాయా? ప్రాణం మీదకి వచ్చిన గంటల నుంచి తప్పించుకున్నట్టుగా నువ్వే చెప్పావుగా. అందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఆ రాఘవేంద్ర స్వామి అనుగ్రహం అంతే. నువ్వు నమ్ముకున్న రాఘవేంద్ర స్వామి ఆశీస్సులుంటే ఏ ఆపద నుంచైనా నేను తప్పించుకుంటాగా?
మోటివ్ కాన్స్పిరసీ యాక్ట్. మన దేశంలోని అన్ని రాష్ట్రాల చరిత్రలో చూస్తే ఒక్క బీహారే ముఠా కక్షలకి రాజకీయ హత్యలకి మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రం ఇప్పుడు అలాగే ఉంది. దట్ టు ప్రీ మెడిటేటెడ్ బ్రూటల్ అసాసినేషన్. మిగతా హత్యలాగే దీనికి ఆ మూడు కారణాలు అవసరమవుతాయి. మోటివ్ లక్ష్యం, కాన్స్పిరసీ కుట్రాలోచన, యాక్ట్ చర్య, విచ్ టుగెదర్ మేనిఫెస్ట్ ఇన్ టు ద అల్టిమేట్ క్రైమ్. ఇందులో చర్య గురించి కొన్ని స్పష్టమైన క్లూస్ దొరికాయి. ఆ కిల్లర్ ఉమెన్ ఫోటోగ్రాఫ్స్, ప్లాస్టిక్కి రిమోట్ కంట్రోల్ని ఒక కెమెరా ద్వారా ఉపయోగించారన్న కొన్ని సూచనలు, అండ్ సంథింగ్ సంథింగ్ లైక్ దాట్. ఏంటి ఫోటోగ్రాఫ్ దొరికాయా? పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళతో చెప్పాను సార్. స్టేట్ లో సీఎం పాల్గొన్న అన్ని మీటింగుల తాలూకు. అయ్యో అవి కావు మిస్టర్ బసవయ్య, ఆ కిల్లర్ ఉమెన్వి, అవి దొరికాయా? నో సార్, నేను ఇవాళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినప్పుడు కనుక్కున్నాను. ఫోటోస్ కోర్టులో ఉన్నాయట, అక్కడి నుంచి రాగానే అందజేస్తా ఉన్నారు. ఇలాంటి చచ్చు సమాధానాలు నేను ఎన్నో విన్నాను. నో, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ టాలరేట్. నేను ఇంకోసారి మళ్ళీ వెళ్తాను. ఒక ముఖ్యమంత్రిని ఇంత దారుణంగా క్రూరంగా హత్య చేశారంటే బలమైన కారణం ఉండాలి. అంతేకాదు విరోధి పవర్ఫుల్ మ్యాన్ అయి ఉండాలి. అవసరమైతే మాఫియా గ్యాంగుల్ని పోలీసుల్ని ఒక్క మాటతో శాసించగల శక్తివంతుడై ఉండాలి. ఏంటి నా పాయింట్ కరెక్టా? మీకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి, మనం డిస్కస్ చేద్దాం. ఎంతసేపైనా సరే, బట్ రిజల్ట్ రావాలి, అది ముఖ్యం. సార్, పోలీసులు ఇచ్చిన రికార్డ్స్ లో ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గురించి మీరు ఆలోచించాలి. పార్టీ వాళ్లే బై ఎలక్షన్ లో మిస్టర్ మాధవరెడ్డిని ఓడించడానికి తీర్మానించుకున్నారట. పైగా న్యూట్రల్ ఓట్స్ అన్ని ఎంత డబ్బైనా ఇచ్చి కొండానికి సిద్ధంగా ఉన్నారని రిపోర్ట్లో ఉంది. మాధవరెడ్డి లాంటి ప్రజాబలం ఉన్న ఒక నాయకుడిని పార్టీయే ఓడించాలని తీర్మానించింది. అది ఒక బై ఎలక్షన్ లో. ఏమిటి దానికి కారణం? న్యూట్రల్ ఓట్స్ అన్ని కొనడానికి వాళ్ళకి డబ్బెక్కడది, ఖచ్చితంగా పార్టీ ఫండ్ అవ్వడానికి వీల్లేదు. డబ్బు పెట్టుబడి పెట్టే ఫైనాన్సర్ అవ్వడు. ఆ ఫైనాన్సర్కి మాధవరెడ్డికి ఏమిటి విరోధం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికితే మోటివ్ అంటే లక్ష్యం బయటపడుతుంది, కారకులు బయటపడతారు. దర్ ఎన్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్టిగేషన్. చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కదూ, బట్ హౌ? మనం అనుకున్న ప్రశ్నలకి జవాబులు ఎక్కడ దొరుకుతాయి? ఎనీవే, ఫర్ అ బిగినింగ్ వి విల్ స్టార్ట్ విత్ ది పార్టీ లీడర్స్. వాళ్ళేం సమాధానం చెప్తారో మనం విందాం. సొంత పార్టీ మెంబర్ని ఓడించేందుకు ప్రయత్నం చేస్తామా? జూట్ దుష్మన్ గాలి చేసిన ప్రచారం. మీకు తెలియదు, మాధవరెడ్డి గారు జీవనాడు మా పార్టీకి. ఏమైనా ఒక కారణం చెప్పి పార్టీకి ఇట్లా మాధవరెడ్డికి అధికారం లేకుండా చేయాలంటే గదంత కష్టమైంది కాదు. రిజిగ్నేషన్ అవసరమైతే 5 నిమిషాలు చాలు, మళ్ళా జగ టైం లెక్క. మా పార్టీ డిసిప్లిన్ ఏటో మీకు తెలియదు అనుకుంటా. ఎలాంటి ఆధారం లేకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వరు కదా. గాడి ఇంటెలిజెన్స్ వాళ్ళని సవాల్ చేయాలా? కూర్చున్న కొమ్మనే నరుక్కోవడానికి మేమేం మూర్ఖులం కాదు. గారు జరిగింది టెర్రరిస్ట్ యాక్ట్, టెర్రరిస్ట్ యాక్ట్ అవు. గది సమాజ్ చేసుకునే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా అచ్చే. రాష్ట్రంలో ఎటువంటి ఆతంకం జరిగినా గా నేరం రాజకీయ నాయకులదేనని చెప్పే మీ ప్రవర్తన ఉన్నదే గది నీచం, ఘోరం అని చెప్తా నేను. బ్లాస్టింగ్ గురించో దాంతో మీకున్న సంబంధం గురించో మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించలేదు. ఎలక్షన్లో ఆయన ఓడించడానికి ప్రయత్నించారా లేదా, దట్ వాస్ ద క్వశ్చన్. ఏంటి సార్ అలా బిక్కమొహం వేశారు? మనసులో ఉన్న భయం వల్ల లేక చేసిన నేరం వల్ల? మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అదొక టెర్రరిస్ట్ యాక్ట్ అని? చెప్పు మిస్టర్. లేడరు, వీళ్ళు ఢిల్లీ వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు కాదు. ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పేంత వరకు వదలరు. ఊరికే భయపెట్టకు భాయ్, ఇది అవ్వగానే వీళ్ళు ఢిల్లీకి పోతారు. యూనిఫామ్ వేసుకుని ఈ ఊర్లో తిరగాలి మళ్ళా. యాడ్ మర్చినవాను, నాయకుడిని చూసి భయపడే రోజులు వెళ్ళిపోయినాయి. ఇక అలా జరగదు. వీళ్ళందరినీ చూసిన తర్వాత పోలీస్ పవర్ ఏమిటో నాకు తెలిసింది. ఇక నీ పొప్పులేం ఉడకలేడరు. వెరీ గుడ్, పోలీస్ పవర్ ఏమిటో ప్రజలకి తెలియాలి. సభాష్, ఎంత మొండివాడైనా అడగాల్సిన విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు చచ్చినట్టు జవాబు చెప్తాడు. ఆధారాలతో సహా మేము మళ్ళీ వస్తాం, అప్పుడు ఈ లీడర్ చేతికి సంకెళ్ళు వెయ్యాలా వద్దా అన్న తేలిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. నేను ఓడిపోయాను సార్, ఇక నా వల్ల కాదు. ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? కొరకరానికి ఇలా ఉంది. విషయం చెప్పు బసవయ్య. సార్, నేను ఇప్పటికి ఎన్నిసార్లు ఫోటోస్ కోసం ఆమెను కలుసుకోవడానికి వెళ్ళాను, ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంది. ఫోటోస్ కోసం ఇక నువ్వు ఆవిడ చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆవిడకి చాలా అసూయ, అది నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ దట్ ఫోటోగ్రాఫ్స్. వినపడలేదా? ఆ ఫోటోగ్రాఫ్స్ ఇవ్వండి. అవి ఇవ్వడానికి ముందు కొన్ని ఫార్మాలిటీస్ అంటూ ఉంటాయి కదా, కోర్ట్ నుంచి ఇప్పుడే వచ్చినాయి. డిస్పాచ్ నెంబర్ రాసి పంపిస్తాంలేండి. డిస్పాచ్ బొచ్చు అంటూ నాదరి చెప్పకు. అలా మీరే అంటే ఎలా సార్? గవర్నమెంట్. నిన్ను అడగలేదుగా, ఆవిడ ఉండగా నువ్వు మాట్లాడద్దు.
సో యు వోంట్ గివ్ ఇట్ దానికి సమాధానమే అతను చెప్పాడు ఎవరో కష్టపడి సంపాదించిన ఆధారాలు మీరు కావాలని అడుగుతున్నారా పేరు తెచ్చుకోవడానికి సిగ్గులేదు మీకు లుక్ ఈ నిమిషం వరకు మీ ఉద్యోగానికి ర్యాంక్ ఎంతో గౌరవం ఇచ్చి మీతో మాట్లాడాను అండ్ ఎక్స్పెక్టెడ్ బ్యాక్ ఆల్సో అలా కాకుండా దారిన పోయేవారితో మాట్లాడినట్టు పోసుకొట్టి మాట్లాడాలనుకుంటే ఐఎమ్ సారీ నేను రాక్షసుల్లా మారతాను భయపడదాం అనుకుంటున్నారా నా దగ్గర కుదరదు ఆ ఫోటోగ్రాఫ్స్ కావాలని అడిగాను ఐ వాంట్ ఇట్ రైట్ నౌ డబ్బు కోసం కక్కుర్తి పడే ఎంతో మంది ఆఫీసర్స్ రోజు మీ చుట్టూ తిరుగుతూ కాకా పట్టచ్చు వాళ్ళ దగ్గర కొట్టండి పోసు ఇప్పుడు ఏమన్నారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆధారాలన వాటి వల్ల ఏం జరిగింది 8 నెలలైనా ఇంతవరకు ఏమీ సాధించలేదుగా కాకినాడలో పెద్దాపురంలో మీరు ఉద్యోగం చేసిన రోజుల్లో వ్యభిచార నేరం కింద కొంతమంది అరెస్ట్ చేసిన చెత్త కేసులే గాని డిపార్ట్మెంట్ వాళ్ళు మెచ్చుకోవడానికి ఏదైనా ఒక గొప్ప కేసు పట్టుకున్నారా మీరు ఊరికే నోరు పారేసుకోవడం కాదు ఇక్కడ కొంచెం మెదడు ఉండాలి ఆ మాట గురించి ఎప్పుడైనా విన్నారా ఆఫీసర్ ఒంగోలు ఎమ్మెల్యే గారు ఆడవాళ్ళకి అర్టిబలంటే ఇష్టం మగవాళ్ళకి చిల్లిగార్లంటే ఇష్టం అంటూ మీటింగ్ లో మాట్లాడినప్పుడు అందరితో పాటు ఆనందించారు కానీ ఆయన ఏం చేయగలిగారు సమానత్వం కావాలని జంటాలు పట్టుకుని ఊరేగితే చాలదు దానికి యోగ్యత సంపాదించాలి మైండెడ్ గోపక్ ఏమనిపించాడు కదా ఈ ఫోటోగ్రాఫ్స్ గురించి మిస్టర్ భరత్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి హీ వాంట్స్ టు క్లియర్ ఇట్ విత్ యు ఫోటోగ్రాఫ్స్ గురించి కాదు వాటి సోర్సుల గురించి అర్థం కాలే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈ కేసులో ముఖ్యమైన ఆధారం ఈ ఫోటోగ్రాఫ్స్ వీటి వల్ల మిగతా ఆధారాలన్నీ మనం సేకరించాం కిల్లర్ స్త్రీ అనే విషయము తెలిసింది అద్దెకున్న ఇంటి విషయం గురించి తెలిసింది సో దిస్ ఎవిడెన్స్ షుడ్ బి క్రెడిబుల్ అండ్ కన్విన్సింగ్ రైట్ కాదని ఎవరు చెప్పారు కాదని ఇంతవరకు ఎవరో చెప్పలేదు ఇక అలా చెప్పకూడదని మిమ్మల్ని రమ్మన్నది ఇంతవరకు మీరే కదా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసింది సో యువర్ ఒపీనియన్ విల్ హ్యావ్ అ బెటర్ సే ఈ ఫోటోగ్రాఫ్ తీసిన కెమెరా అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికింది కనుకనే మనం దీన్ని నమ్మగలుగుతున్నాం ఒక విషయం ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీటింగ్ వచ్చిన ఎవరో ఒక వ్యక్తి తన కెమెరాతో ఏవో కొన్ని ఫోటోస్ తీశాడు తర్వాత జరిగిన బ్లాస్టింగ్ గందరగోళంలో ఆ కెమెరా ఎక్కడో పడిపోయింది ఆ మర్నాడు సంఘటన జరిగిన స్థలంలో పోలీసులకు ఆ కెమెరా దొరికింది దాంతో తీసిన ఈ ఫోటోగ్రాఫ్స్ మనకి కేసులో ఒక పివిటల్ క్లూగా మారింది అందులో ఎటువంటి సందేహం లేదు రైట్ కావచ్చు మీకు మీటింగ్ లో దొరికిన కెమెరా వివరాలు ఫోటో అన్ని ప్రముఖ పత్రికల్లోనూ టీవీలోనూ బోల్డ్ సార్లు వచ్చాయి అయినా ఆ కెమెరా ఓనర్ తన కెమెరా కోసం మిమ్మల్ని కలిశాడా లేదు దేర్ లైస్ ది అంబిగ్విటీ వై ఎందువల్ల ఆ ఓనర్ దానికోసం రాలేదు ముఖ్యంగా ఒక మర్డర్ కేసులో తను తీసిన ఫోటోస్ ముఖ్యమైన క్లూ అయ్యిందని తెలిసినప్పుడు రివార్డ్ కోసం రావాలిగా రావాలని రూల్ ఏమీ లేదు అతను రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు హూస్ బోదర్ అబౌట్ ఇట్ ఈ ఆధారం మరికొన్ని ఆధారాలకి కారణమైంది ఇన్వెస్టిగేషన్ లో అది నిజమని ప్రూవ్ అయింది దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఐ వాస్ సాటిస్ఫైడ్ ఇంకా మీకేమైనా ముఖ్యం అనుకుంటే దట్ ఇస్ యువర్ హెడేక్ తెలివి గల పెద్ద మేధావి కదా ఎంక్వైరీ చేసి కనిపెట్టండి ఏదో అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు ప్రశ్న అర్థం కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ నాకేం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో నాకు తెలుసు నా సుపీరియర్ ఆఫీసర్ ముందు నన్ను అవమానించాలనుకున్నారు నేను చేతకాంతానని ప్రూవ్ చేయాలనుకున్నారు వాట్ స్టూపిడ్ యు ఆర్ టాకింగ్ మిమ్మల్ని రమ్మన్నది మిస్టర్ భరత్ సందేహాలకు సమాధానం చెప్పడానికి ఆయన ఇన్సల్ట్ చేయడానికి కాదు ఇన్సల్ట్ చేశాను అనుకుంటే దానికి ఒక కారణం కూడా ఉంటుంది ఈ ఫోటోగ్రాఫ్స్ కోసం ఈయన నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంత వర్క్ గా బిహేవ్ చేశారో మీకు తెలియదు ఏం మాట్లాడినా నేను ఊరుకుంటారని ఆయన అనుకోకూడదు మళ్ళీ ఇంకో 100 సార్లు నేనేం మాట్లాడినా మీరు ఊరుకునే ఉంటారు అంతకు మించి మీరు ఇంకేం చేయలేరు అది చూద్దాం మిస్టర్ అంత పొగరు మంచిది కాదు మేడం ఎదురుకుండా నేను గౌరవించే ఒక ఆఫీసర్ ఉన్నందువల్లే కొంచెం తగ్గాల్సి వచ్చింది అంతే కారణం ఇప్పుడున్న ఈ నిదానం ఎప్పుడు ఉంటుందనుకోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ నౌ యు మే ప్లీజ్ టేక్ యువర్ లీవ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇది అందువల్లే ఈవిని పిలుస్తానని మీరు చెప్పినప్పుడు నేను వద్దన్నాను సారీ మిస్టర్ భరత్ ఐ విల్ డీల్ హర్ ఆఫీషియల్లీ ఎందుకు అలాంటి అవసరం లేదు నేను అది ఎప్పుడో మర్చిపోయాను నిజం చెప్పాలంటే నేను ఆవిడ చూసి జాలిపడుతుంటాను ఎనీవే దట్ చాప్టర్ ఇస్ ఓవర్ నౌ లెట్ మీ టెల్ యూ మై కంక్లూషన్ అబౌట్ దిస్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఇది ఒక న్యాచురల్ ఎవిడెన్స్ అనడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు వై ఇట్ ల్యాక్స్ ట్రాన్స్పరెన్సీ ఏదో తిరకాసు ఉంది మరి ఈ ఆధారం గురించి మీ అభిప్రాయం ఏమిటి ఈ ఫోటోగ్రాఫ్ తీసిన కెమెరా అనుకోకుండా కింద పడింది కాదు ఎవరో కావాలని వదిలిపెట్టారు దేనికి ఒకవేళ ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో
ఇదే వాస్తవం అని నమ్మించడానికో లేకపోతే డిపార్ట్మెంట్ ని తప్పుదారి పట్టించడానికో? తప్పుదారి పట్టించడానికంటే వాట్ డు యు మీన్ బై ఇట్? నిజమైన హంతకుడు మరొక వ్యక్తి, ఈ స్త్రీ అతని డమ్మీ అయి ఉంటే మన ఆలోచనలన్నీ తప్పినట్టే కదా. నేను ఊరికే ఒక ఉదాహరణ చెప్పాను. ఈ ఫోటోగ్రాఫ్స్ దొరికిన తర్వాత బయట పెట్టలేని బోలెడు సందేహాలు అనుక్షణం నన్ను వెంటాడుతున్నాయి. అయినా అవన్నీ అధికారపూర్వకంగా చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. బట్ ఇఫ్ మై థాట్ లీడ్స్ మీ రైట్, యు కెన్ ఎక్స్పెక్ట్ అ సర్ప్రైజ్. అంతవరకు మనకు విశ్రాంతి. కమ్ ఆన్. నా పేరు రవీంద్రనాథ్, స్వర్గీయ మాధవరెడ్డి గారి పిఏని. నాకు మీ నాన్నగారు తెలుసు. ఈ మధ్య మీరు భద్రయ్య గారి అబ్బాయిని తెలిసింది. ఈ కేసు ఒక కొలిక్కి వస్తున్న నమ్మకం ఇప్పుడు వచ్చింది. నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. చార్యో, మాధవరెడ్డి గారు బాంబ్ బ్లాస్ట్లో చనిపోయినందుకు రాష్ట్రం అంతా దుఃఖ సముద్రంలో మురిగిపోయినా కొంతమంది మాత్రం పెద్ద పండగ చేసుకున్నారు. హోటల్ సదరన్ ప్యాలెస్లో అక్కడ మందు కాలవలా ప్రవహించింది సార్. అక్కడికి ఎవరెళ్ళినా అందరికీ మందు సప్లై చేశారు సార్. ఆ మందు భాగవతం మర్నాడు అంత్యక్రియలు జరిగేంత వరకు సాగుతూనే ఉంది. ఎవరై ఉంటారు ఆ కొంతమంది? ఎక్సైజ్ కమిషనర్ గోపాల్ రెడ్డి, డెప్యూటీ చీఫ్ ఇంజనీర్ పీడబ్ల్యూడి మిస్టర్ అన్వర్ అహ్మద్, డెప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పద్మనాభం, మిస్టర్ సికేఎస్ రామరాజు చీఫ్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. మాధవరెడ్డి గారు చెప్పిన మోస్ట్ కరప్టెడ్ లిస్టులో ఉన్న పెద్ద మనుషులు, ఇక్కడున్న కోటికి పడగలెత్తిన కోటీశ్వర్లు కూడా సిగ్గుపడే విధంగా డబ్బు సంపాదించుకున్న రాస్కెల్స్. మాధవరెడ్డి గారి పేరు చెప్తేనే వాళ్ళకి సింహస్వప్నం, రాత్రిలో నిద్రపోయేవాళ్ళు కాదు. బ్లాస్టింగ్ తో వాళ్ళెవరికైనా సంబంధం ఉందని మిస్టర్ రవీంద్రనాథ్ సార్ మీకు సందేహం ఉందా? ఇప్పుడు చెప్పింది కాక వాళ్ళ గురించి ఇంకేమైనా తెలుసా? నో సార్. వాళ్ళ పరమ విరోధి బతికుండకూడదని వాళ్ళంతా కోరుకునుండొచ్చు. బట్ ఆ ఒక్క కారణం వల్ల వాళ్ళని డౌట్ చేయడానికి వీల్లేదు. అమ్మను చెప్పిన కొడుకులు సాక్ష్యం ఇవ్వని రోజులు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. నేను వస్తాను సార్. ఆ హోటల్ పేరు ఏమని చెప్పారు? హోటల్ సదరన్ ప్యాలెస్. థ్యాంక్స్. మీరు ఉద్యోగంలో ఉన్న ఇన్ని సంవత్సరాల కాలంలో మీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి మీరు లక్షలో కోట్లు సంపాదించుండొచ్చు. అది ఎస్ఐటీకి ప్రాబ్లం కాదు. మినిస్టర్ మాధవరెడ్డి ప్లాస్టిక్ లో మరణించిన రోజు అయిన వాళ్ళకి మందు పోయడమో విందు చేయడమో చేసుండొచ్చు. అది ఎస్ఐటీకి ప్రాబ్లం కాదు. ఆర్ ప్రాబ్లం ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మేమిప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసుతో మీకు సంబంధం ఉందా లేదా? అయ్యో లేదు, ఏ సంబంధం లేదు. నేను వెళతాను, శుక్రవారం కదా, నమాజ్ ఉంది. నువ్వు కూర్చోబే. సుమారు 7-8 నెలల క్రితం హోటల్ సదరన్ ప్యాలెస్ లో 3-4 రోజులు మీరు ఒక రూమ్ తీసుకుని ఉన్నారా? మీరున్నారా? లేదు. 7-8 బెడ్రూమ్ లో ఉన్న సొంత బంగ్లా ఉన్నప్పుడు నేను అద్దెచ్చి హోటల్ లో ఎందుకుంటాను? ఆ హోటల్లో మీరున్నారా అనడానికి ఆధారంగా మీ పేరుతో ఉన్న బిల్ తాలూకు డూప్లికేట్ కాపీ, బిల్ పే చేసినట్టుగా వాళ్ళు ఇష్యూ చేసిన సిప్ తాలూకు కాపీ. చెప్పు, నువ్వు అక్కడ ఉన్నావా లేదా? నేను ఉన్నాను. ఎంత మతి మరుపు, పెద్దవాళ్ళు అయ్యాను కదా. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, సోమశల ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి రిపోర్ట్ తయారు చేయడానికి ఆఫీసులో ఉంటే డిస్టర్బెన్స్ అని. అవును సార్, మీ మీద ఒట్టు. రాష్ట్రం అంతటా పీడబ్ల్యూడి గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు సొంత డబ్బు ఖర్చు పెట్టి హోటల్ రూమ్ లో ఉండి రిపోర్ట్ రాస్తున్నావు నువ్వు? రౌడీలో ఉన్నాడే. మీరు ఒక్కరే ఉన్నారా? అవును, ఒక్కడే. 3 రోజులు ఒక్కడే, ఒక ఆడకేసు కూడా లేదు. అంటే నువ్వు కలియుగ బకాసురుడు అన్నమాట. బకాసురుడా? ఆశ అడ్డమైన గడ్డి తినాలనే గర్భాత్రపు ఆశ. లేదంటే ఒక మనిషి ఒక రోజుకి ఎంత తిన్నా 4,500 అవుతుందా? 4 మటన్, 4 చికెన్, 4 బిర్యానీ, 12 పరోటా, 4 కాఫీ, 4 టీ, 22 సోడా. ఇదంతా ఏంటివే? మిగతా 3 స్నేహితులు ఎవరు చెప్పండి. మిస్టర్ అన్వర్ అహ్మద్. అయ్యో, నాతో పాటు ఎక్సైజ్ కమిషనర్ మిస్టర్ గోపాల్ రెడ్డి, మిస్టర్ పద్మనాభం, మిస్టర్ సికేఎస్ రామరాజు కదూ.
మీ నలుగురు ఆ రూమ్ లో కూర్చొని ఏం చేశారు? బ్యాక్ ఆడుకున్నాం. నలుగురు మనుషులు మూడు రోజులు రాత్రి పగలు ఆఫీస్ కొట్టి రూమ్ లో కూర్చొని జాలిగా ప్యాక్ ఆడుతున్నారు. అవును. గోపాల్ రెడ్డికి ఫోన్ చేయి. అయ్యో ఫోన్ ఎందుకు? యు కెనాట్ ఎస్కేప్. హలో హలో మిస్టర్ గోపాల్ రెడ్డి గారా? నేనే. మేము ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటారు. అవునవును, ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను. ఏం కావాలి? ఏంటి? హోటల్ సదరన్ ప్యాలెస్ లో నేను పేకాడాను. పేకాట ఆడేవాడని చూశానే గానీ కనీసం నేను మొక్కల్ని కూడా తాకలేదు. నేను ఇంతవరకు ఎప్పుడూ ఆ హోటల్కి వెళ్ళలేదు. మీరు మాతో కొత్తగా ఇంకో అబద్ధం చెప్పాలనుకుంటే మీ వయసు ఉద్యోగం మీ మర్చిపోవాల్సి వస్తుంది. ఇక వీళ్ళు మాట్లాడరు, మిమ్మల్ని చిత్రహింసలు పెడతారు. అది కావాలా మిస్టర్ అన్వరప్ప? నన్నే చేయకండి. అయితే చెప్పు, కమ్ ఆన్ చెప్పు. మాధవరెడ్డి ఎలక్షన్ లో ఎలా ఓడించాలో ఆలోచించడానికి అక్కడ ఉన్నాం. సారా పోసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనైనా సరే అతను ఓడించాలని నిర్ణయించుకున్నాం. దానికోసం అందరం కలిసి 25 లక్షల రూపాయలు రామరాజుకి ఇచ్చాం కూడా. ఆ డబ్బును ఆయన ఏం చేశాడు? అది రామరాజు చెప్పలేదు, కానీ ఎలక్షన్ లో మాధురెడ్డి ఓడిపోతాడని గ్యారంటీ ఇచ్చాడు. రామరాజు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆఫీస్ లోనో ఇంట్లోనో. ట్రై హిస్ ఆఫీస్. ఏమైంది, రామరాజు కనిపించాడా? ఎక్కడా లేడు సార్. ఆఫీస్ కి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాం, ఎవరూ ఏమీ తెలియదన్నారు. గుంటూరులో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇంటికి అక్కడ ఉన్న పోలీసులు వెంపు కనుక్కోమన్నాం. ఆయన ఊరు రాలేదారు సార్. అతనికి దగ్గర బంధువులు ఎవరైనా ఈ ఊళ్ళో ఉన్నారా? అయ్యో, బంధువులు చెప్పక నాకు గుర్తొచ్చింది, సీకేఎస్ రామరాజు గారు మేనగోళ్లే ఎస్పీ మీనా కుమారి. మరా సంగతి ముందు ఎందుకు చెప్పలేదు సార్? అది నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. అలా చూసి నిలబడ్డారే, కమ్ ఆన్ క్విక్. We are in search of Mr. Ramaraju. CKS Ramaraju, your uncle. ఆయన ఇంట్లో ఉండడం లేదే? అది నాకు తెలుసు, బట్ ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారో లేరో తెలియాలి. ఇంట్లో నేను నా సర్వెంట్సే ఉన్నాం, ఇంకెవరు లేరు. అది నిజమో కాదో మేము తెలుసుకోవాలిగా. కమన్ సర్చ్. నో, ఈ ఇంట్లో ఎలాంటి సర్చ్లు జరగకూడదు. హౌ డేర్ యు ఆర్డర్ ఇట్? ఐ వాంట్ అలౌ యు టు డు ఇట్. అవసరమైతే డిజిపి ఇంట్లో అయినా సర్చ్ జరుగుతుంది. డోంట్ ట్రై టు ప్రివెంట్ us. ఇది స్పెషల్ జడ్జ్ ఇష్యూ చేసిన సర్చ్ వారెంట్. యు వాంట్ టు డిస్రెస్పెక్ట్ ఇట్? చెప్పు, ఒబే చేస్తావా లేదా? లేట్ సార్. ఎనీవే, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. తృప్తే కదా మీకు? ఏ రామరాజు కోసం మీరు ఇక్కడికి రాలేదు? నన్ను అవమానించాలి, పగ తీర్చుకోవాలి. అందుకే మీరు వచ్చింది. ఏమన్నా అనుకోను, ఐ డోంట్ కేర్. చేసిన నేరం ఏమిటో తెలియకుండా గడిచిన కొన్ని నెలల నుంచి ఒక కుటుంబం మొత్తం జైల్లో మగ్గుతోంది. వాళ్ళు అనుభవిస్తున్న అవమానంతో వేదనతోటి పోలిస్తే లక్షలో ఒకటో వంతు కూడా లేదు. ఇది ఈ సర్చ్ కసలు నువ్వే కారణం. నేనా? ఎస్, మొట్టమొదటి నుంచి నీకున్న తలబిరుసుతనం, తొందర, అహంకారం వీటి వల్ల ఎవరికైనా డౌట్ వస్తుంది. ముఖ్యంగా ఒక మర్డర్తో సంబంధం ఉన్న వ్యక్తి మీ రిలేటివ్ అని తెలిసినప్పుడు. ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతనే
మీరు రాత్రింబవళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని గాలుస్తున్న మహానుభావుడు మిస్టర్ సీకేఎస్ రామరాజు. మేనమావనే అప్పగించారన్న మంచి పేరు తెచ్చుకోవాలని కాదు నేను ఈ పని చేసింది. డోంట్ థింక్ ఐఎమ్ సో జనరస్. ఆ రోజు మీరు నన్ను అనుమానించి అవమానించారు, దానికి ఇది కాంపెన్సేషన్ అనుకుంటే చాలు. ఎ నోబుల్ రివెంజ్. నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, ఒక హ్యూమన్ బీయింగ్ అనే కన్సిడరేషన్ ఉంటే అంతే చాలు. దానికోసం వీ డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ సింపతి, బట్ ఓన్లీ అండర్స్టాండింగ్. వస్తా. జస్ట్ ఎ మినిట్ మేడం. మీరు మాకు అనుకోని సహాయం చేశారు, చాలా సంతోషం, బట్ అది పెద్ద ఘనకార్యం ఏం కాదు. సొంత మేనమావని అరెస్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసినందుకు పెద్ద పోసు కొట్టడమో ప్రగల్భాలో ఉండకూడదు. మినిమం ఈ లెక్చర్ అయినా కొంచెం తగ్గించాల్సిందే. మహానుభావుడు, కాంపెన్సేషన్, నోబుల్ రివెంజ్, ఎందుకు? ఏదో ఒకటి సాధించాలని ఆవేశం ఉంది, ఆత్మవిశ్వాసము ఉంది, బట్ దానికి తగిన బుద్ధి కుశలత, పరిపక్వత లేదు. ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి. దానికి ప్రయత్నించండి, లేదంటే తానొక ఝాన్సీ రాణి అంటూ విర్రవీగే ఆడపిల్లలు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, ఆ లిస్టులో మిమ్మల్ని చేర్చాల్సి ఉంటుంది. ఎనీవే, మీకు అవసరం లేకపోయినా మీరు చేసిన ఈ మంచి పనికి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. థ్యాంక్స్ ఫర్ వాట్ యు హావ్ డన్. నౌ యు మే ప్లీజ్ టేక్ యువర్ లీవ్ నౌ. వెల్ మిస్టర్ రామరాజు, వి హావ్ సమ్ బిజినెస్, కమ్. మీరు డబ్బు తీసుకున్నారని 100కి 100 పాళ్ళు మాకు నమ్మకం కలిగిన తర్వాతనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు కాదని బుక్కాయిస్తూ నాటకం ఆడినా దాన్ని ఎవరు నమ్ముతారు? తీసుకోలేదు, నాకేం తెలియదు అని నువ్వు చెప్తే అది అబద్ధం అని 10% మాకు తెలుసు. కమాన్, టెల్ ది ట్రూత్. మేము డబ్బు ఇవ్వటానికి తయారైతే మాధవరెడ్డిని నిమిషంలో ఓడించి పారేస్తానని ఎమ్మెల్యే గోపాల్ రెడ్డి గారు నాతో ముందుగానే చెప్పారు. కానీ ఎంత డబ్బు ఖర్చు చేసినా ఆయన ఓడించడం వీలు కాదని మీకు అర్థమయ్యాక ఆయన్నే లేపేయాలని మీరు తీర్మానించుకున్నారు కదూ? అయ్యో, నేను ఏమిటి సార్ అలా అంటారు? కల్లో కూడా అంత దారుణమైన ఉద్దేశం మాకెవరికీ కలగదు. నాకు ఇచ్చిన డబ్బు గోపాల్ రెడ్డి గారికి అప్పగించడమే తప్ప నాకు. రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గోపాల్ రెడ్డి గారు మాధవ్ రెడ్డి గారిని ఎందుకు ఓడించడం? దానికి కారణం నాకు తెలియదు సార్. ఈ మంత్రివర్గం ఏర్పడిన కొత్తలో గోపాల్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు. ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. మాధవరెడ్డి గారే ఆయన రాజీనామా చేయమని ఒత్తిడి చేశారు, కానీ ఎంక్వైరీలో ఏ ఆరోపణ రుజువు కాలేదు. ఆ రిపోర్టు చూసిన తర్వాతే మాధవరెడ్డి గారు క్షమించమంటూ ఉత్తరం కూడా రాశారు. ఎంక్వైరీ రిపోర్ట్ కాపీ ఇది. నాకు గోపాల గురించి బాగా తెలుసు. మాధవరెడ్డిని దెబ్బతీయాలనుకునే వాళ్లతో ఆయన ఎప్పుడూ చేతులు కలపడండి. బట్ డబ్బు గోపాలరెడ్డి గారికి ఇచ్చామని రామరాజు గట్టిగా చెప్పాడే. సారీ, ఐ డిఫర్ టు అగ్రీ. ఎన్నేళ్ల నుంచో అవినీతి కుంభకోణాల్లో ఆస్తులు సంపాదించుకున్నారు రోగ్స్, వాళ్ల మాటలనే మీరు నమ్ముతున్నారు. హరిప్రసాద్ గారు లాంటి పోలీస్ ఆఫీసర్ అలా మాట్లాడితే ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఒకవేళ ప్రసాద్ గారు ఆయనకు దొరికిన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బట్టి అలా చెప్పుండొచ్చు. గోపాల్ రెడ్డి మనం కలుసుకుంటేనో? కలుద్దాం. అతను ఊళ్ళో ఉన్నాడో లేదో కనుక్కో. వేరే ప్రసాద్ నిర్మల, వాళ్ళిద్దరూ ఇంతకు ముందు ఆ కిల్లర్ అద్దెకు ఉన్న ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు ఒకసారి కంప్లీట్ గా చెక్ చేయాలని మీరు చెప్పారుగా. రామరాజు దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు తీసుకోలేదని నేను చెప్తే అది అబద్ధం. ఆ డబ్బు నేను తీసుకున్నాను. దేనికోసం? మాధవరెడ్డిని ఓడించడానికి డబ్బు తీసుకున్నానని వాళ్ళ ఉద్దేశం, బట్ నిజం అది కాదు. బెజవాడలో ఉన్న మా బావమరిది బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నాడు. ఒక 20 లక్షలు నేను అతనికి పెట్టుబడి పెడితే ఏదో విధంగా తంతాలు పడతానని వేధించాడు. దానికి మా ఆవిడ సపోర్ట్ కూడా ఉంది. పైకానికి మదర పడుతున్న సమయంలో రామరాజు ఇలాంటి ప్రపోజల్ తీసుకొచ్చాడు. సాక్షాత్ ఆ భగవంతుడు వచ్చినా సరే మాధవరెడ్డిని ఓడించడానికి వీలు కాదు, ఆ నిజం నాకు తెలుసు. బట్ వాళ్ళతో నేను ఆ మాట చెప్పలేదు. రెండు చేతులు చాచి నేను ఆ డబ్బు తీసుకోవడం అక్షరాల నిజం. మీరు ఆ మాధవరెడ్డి గారిని ఓడించగలరు రామరాజు నమ్మడానికి కారణం? ఆరోపణలు ఏవో వచ్చాయని నన్ను రాజీనామా చేయమన్నది మాధవరెడ్డి. ఆరోపణలు అసత్యమని తెలిసాక నన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అందువల్ల నాకు ఆయనకి విరోధం ఉందని వాళ్ళు ఊహించుకున్నారు. అది ఊహ కాకుండా యథార్థమైతే? ఏ అర్థం కాలేదా? నిజంగానే ఆయనకి మీకు విరోధం ఉందా అని. ఎందుకుంటుంది సార్? బయ్యలక్షణం అవగానే నన్ను మళ్లీ మంత్రిని చేస్తారని మాధవరెడ్డి రాసిన ఉత్తరం నా దగ్గర ఉంది, కావాలంటే చూపిస్తా. కొంత డబ్బు మా బావమరిదికి సహాయం చేసి మిగిలింది, ఒక స్త్రీ సేవా సదనానికి ఇచ్చానే గాని
ఒక్క పైసా నా సంతానికి నేను వాడుకోలేదు. కర్నూలులో ఉన్న మా అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ ఇప్పుడు లాభాల్లో నడుస్తుంది. అందులో వచ్చే ఆదాయం చాలు నేను సుఖంగా బతకడానికి. పరుల డబ్బుకు ఆశపడను. ఇంతవరకు న్యాయ విరుద్ధంగా నేనేం చేయలేదు, ఇక ముందు చెయ్యను. అది కరెక్టే. రామరాజు దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు కూడా మీరు న్యాయ విరుద్ధంగా నడుచుకోలేదు. ఆ డబ్బు పెళ్ళం. పెళ్ళం మాట ఏమొకటైనా వినాలి, లేకపోతే రాత్రులు పస్తులు ఉండాలి. అవసరమైతే ఎప్పుడైనా ఎక్కడికైనా పిలుస్తాం. రాజకీయ నాయకుడు పట్టుకుని ఇలా అడుగుతున్నాడే అని మీరు అనుకోవచ్చు. 25 లక్షల రూపాయలు తీసుకున్నానని నిజాయితీగా ఒప్పుకున్నది హరిశ్చంద్రులా నిజం చెప్పాలని మాత్రం కాదు, ఒక డిప్లొమాటిక్ డిఫెన్స్ కదూ. ఎందుకు? ఆ తర్వాత చెప్తాను. కొద్ది రోజులేగా అయింది, మేము ఈ రంగంలోకి దిగి వస్తాను. వాడి వాళ్ళకం నాకు నచ్చలేదు. పట్టుకెళ్ళి 4 బాధి చావగొడితేను. వై, మన ఇక్కడికి ఎందుకు వచ్చాం? రామరాజు దగ్గర అతను డబ్బు తీసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి. డబ్బు తీసుకున్నట్టు ఒప్పుకున్నాడే. అబద్ధం చెప్పి తీసుకున్నాడే. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వదిలే, మనకి ఇంకో ఆధారం దొరికేంత వరకు క్షమించి వదిలేద్దాం. నిమిట్స్ మీ పోలీసులు ఇచ్చిన రికార్డ్స్ లో ఆ కిల్లర్ అద్దెంట్లోంచి సేకరించిన ఫింగర్ ప్రింట్స్ కాపీ ఉందా? ఉంది సార్. అదలా ఉంచు. ఆ ఇంట్లో మళ్ళీ మీరు సెర్చ్ చేశారు కదా, పోలీసులు ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ కాకుండా వేరే ఏవైనా ఉంటే జాగ్రత్తగా ఉంచండి. ఒక లేడీ ఫింగర్ ప్రింట్స్ లా ఉన్నాయి. ఆ కిల్లర్ ముందు ఏంటుంది? షో మీ ద అదర్ వన్. ఇవి మొగాడివిలా ఉన్నాయే చూడు. ఐ యామ్ రైట్? Yes sir. ఇవి ఎవరివై ఉంటాయి? ఒకవేళ ఆమె అసిస్టెంట్ వై ఉంటే. అటువంటి వ్యక్తి గురించి పోలీస్ రికార్డ్స్ లో ఎలాంటి రిఫరెన్స్ లేదు. ఇవి రెండు మీకు ఆ ఇంట్లో దొరికినవేగా? అవును సార్. అక్కడ ఇంకేమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికినాయా? నో సార్, పోలీస్ రికార్డ్స్ లో ఈ రెండు ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. సార్, ఒకవేళ ఇవి అమ్మాయిన్న హౌస్ ఓనర్ అయి ఉంటాయి. అద్దెడడానికి ఆయన మేడపైకి వెళ్ళినప్పుడు గోడ మీద ఏ వస్తువు మీద పడి ఉంటాయి. మన దగ్గర వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. గోన్ గెట్ ఇట్. You lodge it in the computer for detailed scan. Sir. ఇది ఆ కెల్లర్ అద్దెకున్న ఇంట్లో దొరికిన మేల్ ఫింగర్ ప్రింట్ సార్. లోడ్ ది అదర్ వన్. ఆ హౌస్ ఓనర్ది. నేను మొదట చూసిన ఫింగర్ ప్రింట్స్ హౌస్ ఓనర్ది కాదు. దట్స్ కన్ఫర్మ్డ్ సార్. ఆ కిల్లర్ ఉమెన్ ఫింగర్ ప్రింట్స్ ఏవి? షో మీ దాట్. ఆ హౌస్ ఓనర్ కూతురుందే కిల్లర్ స్నేహితురాలు. లోడ్ హర్ ఫింగర్ ప్రింట్స్. ఈ రెండు ఒకేలా ఉన్నాయి సార్. ఎస్, అంటే పైనున్న ఫ్లాట్ లో దొరికిన ఫీమేల్ ఫింగర్ ప్రింట్స్ మనం సందేహించినట్టు కిల్లర్ ఉమెన్వి కాదు, హౌస్ ఓనర్ కూతురువే. ఎస్. ఆ ఇంట్లో మీకు రెండు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి కదా? ఎస్, ఒకటి ఫీమేల్ది మరొకటి మేల్ది. ఫిమేల్ ఫింగర్ ప్రింట్స్ ఎవరు అనేది స్పష్టంగా తెలిసింది. మరి ఆ మేల్ ఎవరు సార్? వాడెవడో గొట్టంగాడు. బట్ అంతకాలం అద్దెంట్లో ఉన్నటువంటి లేడీ కిల్లర్ ఫింగర్ ప్రింట్స్ ఏమైనాయి? దట్స్ మిస్సింగ్. కనపడటం లేదు. సో ద కిల్లర్ ఇస్ నాట్ ఎ ఉమెన్, షీఈస్ ఎ మ్యాన్. ఆడవేషంలో ఉన్న మగాడు. అండ్ ద మేల్ ఫింగర్ ప్రింట్స్ బిలాంగ్స్ టు హిమ్, ద కిల్లర్. సార్, మీరు చెప్పినట్టుగా కిరాయి అంతా కూడా మగవాడే అయితే ఆ అమ్మాయిని ఫోటోస్ తీసిన కెమెరాని అక్కడ ఎందుకు వదిలేసినట్టు? ఈ ఎంక్వైరీ చేసేవాడిని తప్పుదారి పట్టించడానికి. ఈ నిమిషం వరకు మనందరూ ఊహించుకుంటున్నదే ఆ కిల్లర్ ఒక ఆడ మనిషి అనేగా.
స్పష్టమైన ఇలాంటి ఆధారం దొరికినప్పుడు ఇన్వెస్టిగేట్ చేసేవాడు మరో కిల్లర్ గురించి ఆలోచించాడు. కానీ ఈ ప్రపంచమంతా గాలించినా సరే ఇలాంటి ఒక కిల్లర్ ఉమ్మని కనిపెట్టగలమా? నో, అలాంటి ఒక ఆడమనిషి ఉంటేగా కనిపెట్టడానికి. ఎస్, దేర్ యు ఆర్. అదే వాడి లక్ష్యం అయి ఉంటుంది, దారి మళ్లించడం. అన్ఫార్చునేట్లీ ఈ నిమిషం వరకు అంతా వాడు అనుకున్నట్టుగానే జరిగింది. ఇక పైనే ఈ ఇన్వెస్టిగేషన్ లో చాలా క్లిష్టమైన ఘట్టం స్టార్ట్ కాబోతోంది. ఈ రాస్కల్ గాడి నిజ స్వరూపం ఏమిటి? వాడెవడు? ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికితే వాడిని కనిపెట్టడానికి వీలవుతుంది? ఇట్స్ ఎల్ ఆఫ్ అ టాస్క్, బట్ దర్స్ నో అదర్ గో. వాడిని కనిపెట్టి తీరుతాను. ఇది సరైన రూపం అనే ఘంటాపథంగా చెప్పలేను, ఒక సంకల్పబలంతో తీశారంతే. ఇది మీకేమాత్రమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దీన్ని ఆధారంగా తీసుకోండి. ఇతనిప్పుడు ఎక్కడున్నాడో మీరు చెప్పగలరా? అంత శక్తి లేదమ్మా నాకు. ఏమనుకోనంటే ఓ మాట్లాడుతాను మిమ్మల్ని. ఏమిటి? ఇతను కరెక్ట్గా ఇలా ఉంటాడని ఎలా కనిపెట్టారు? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్? మనిషిలో అంతర్గతంగా ఉండే సబ్కాన్షియస్లోను, అంతకంటే డీప్గా ఉండే అన్కాన్షియస్లోనూ అన్ని సందేహాలకి సమస్యలకి సమాధానాలు దొరుకుతాయని చెప్తారు. ఒక పనిలో ఏకాగ్రత ఉన్నవాళ్ళకి, పరిశీలనాశక్తి ఉన్నవాళ్ళకి సరైన సమాధానాలు దొరుకుతాయని శాస్త్రాల్లో రాసుద్ది. దాన్నే ఇంట్యూషన్ లేదా విజన్ అంటారు. ఊహించుకుని మనిషి బొమ్మ గీయాలి గనక మనసుకు కనిపించిన రూపం బయటపడింది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మీ నాన్నగారు వేసిన బొమ్మ. నమ్మలేకుండా ఉన్నారు కదూ. కిల్లర్ ఒక స్త్రీ అని తెలిసినప్పుడు, ఈ ఫోటోగ్రాఫ్ చూసినప్పుడు ఎన్నెన్నో లేనిపోని ఆలోచనలు నన్ను నిద్రపోకుండా చేశాయి. ఒక స్త్రీ ప్రొఫెషనల్ కిల్లర్ అయి ఉంటుందా? ముందుగా వాన్ చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటుందా? ఇలాంటివెన్నో. నా ఆలోచనలు నన్ను సరైన దారిలో తీసుకెళ్తే మీకు ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్తానన్నాను. దిస్ ఇస్ ద సర్ప్రైజ్. సుపీరియర్స్ ముందు తలవంపులు తేవాలనో, ఇన్సల్ట్ చేయాలనో కాదు మిమ్మల్ని ఆ రోజు పిలిపించిందని ఇప్పుడు అర్థమైందా? దొరికిన ఆధారాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వడానికి ముందు కరెక్ట్గా అనలైజ్ చేయాలి, రాంగ్ అనుకుంటే వదిలేయాలి. అదే ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ చేయాల్సింది. సారీ సార్, అంత దూరం నేను ఆలోచించలేకపోయాను. అందువల్లనే ఈ కేసు ఇంత లేట్ అయిందని ఇప్పుడు తెలిసిందా?
బ్లాస్టింగ్ జరిగి 8 నెలలు పైన అయింది. వీడిని ఎలా కనిపెట్టగలం సార్? కనిపెట్టాలి మిస్టర్ బసవయ్య, లేదంటే ఈ కేసుకి అన్వేషణ ఉండదు, అంతమూ ఉండదు. హలో. హలో, ప్రెస్ క్లబ్బేనా? అవును, నేను డిఎస్పీ బసవయ్యని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు తెలుగు భూమి పత్రికలో రిపోర్టర్ గా పనిచేసే బాబుతో పని ఉంది. దీన్ని నేనేం చేయాలి సార్? ఈ ప్రకటన అన్ని ముఖ్యమైన పేపర్స్ లోను, అన్ని ఎడిషన్స్ లోను రావాలి. దానికి ఏదైనా అడ్వర్టైజింగ్ ఏజెన్సీకో లేక ఏదైనా పత్రికాఫీస్కో వెళ్ళండి. ఇది ఒక సాధారణమైనటువంటి ప్రకటన కాదు. ఇది పత్రికల్లో వచ్చాయాక తప్పుడు వార్తంటూ మీకు ఎంతో మంది ఎన్నో చోట్ల నుంచి ఉత్తరాలు రాస్తారు. అలా రాసిన వాళ్ళ అడ్రస్లు మాకు తెలియపరచాలి. ఈ విషయంలో మీ సహకారం మాకు చాలా అవసరం. పత్రికా సంపాదకులకు 18/12/97 తేదీని వచ్చిన మీ పేపర్లో పడ్డ ప్రకటన ఈ ఉత్తరంతో పాటు పంపిస్తున్నాను. 2-3 నెలల క్రిందట నేను చూసిన ఒక మనిషి 7 కిందట చనిపోయాడని ఎలా రాశారు, అందుకు మీకు మనసెలా వచ్చింది? రోజు రోజుకి సర్క్యులేషన్ పెరిగిపోతున్నందువల్ల పత్రిక మీద మీకు శ్రద్ధాశక్తులు సన్నగిలిపోయాయని చెప్పడానికి బాధపడుతున్నాను. ఇట్లు రామచంద్రయ్య. ఇల్లిదే సార్. నమస్కారం. 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 తెలుగు భూమి పత్రిక నుంచి వచ్చాం. వీరే ఆ పత్రిక సంపాదకులు సార్. నమస్కారం, కూర్చోండి. రామచంద్రయ్య. నేనే సార్. మా పత్రికలో వచ్చిన ప్రకటనలో తప్పు చూపిస్తూ తమరు రాసిన ఉత్తరం అందింది. అలాంటి తప్పు జరిగినందుకు క్షమించాలి. ఇది చిన్న తప్ప, ఇది తమాషా. కొద్ది రోజుల క్రితం అతను ఇక్కడికి వచ్చాడు మా అబ్బాయితో కలిసి. 2 రోజులు ఇక్కడ ఉన్నాడు కూడా, అందుకే నాకు అంత జ్ఞాపకం ఉంది. అలాంటి తప్పు ఎలా జరిగిందని తెలుసుకోవడానికి మేము ఎంక్వైరీ మొదలెట్టాం. దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఊరికే వదలం. ఒకసారి మీ అబ్బాయి స్నేహితుడిని కలిసి క్షమాపణ అడిగితే గానీ మాకు మనశ్శాంతి ఉండదు. మీ అబ్బాయి స్నేహితుడు ఎక్కడున్నాడు, అడ్రస్ ఏమిటి? అతని పేరు బోసన్ చెప్పాడు. ఎక్కడుంటాడో నాకు తెలియదు. రాము అడ్రస్ కావాలంటే ఇస్తాను. రాము అంటే మా అబ్బాయి. అడుగో. చదువుకునే రోజుల్లో ఎన్నో మెడల్స్, ర్యాంకులు సంపాదించాడు. చాలా తెలివైన వాడు. ఆనప్పార స్టేషన్ రైటర్ రాసిన లెటర్. మత్తు మందుల వల్ల స్పృహ లేకుండా పడిపోయి ఉన్న ఒక యువకుడు మా కస్టడీలో ఉన్నాడు. అతని దగ్గరున్న బ్యాగ్లో మాకు అడ్రస్ దొరికింది.
ఆ యువకుడి పేరు రాము అని అడ్రస్ లో రాసింది. రాముకి బంధుమిత్రులు గాని తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా ఉంటే వీలైనంత త్వరగా ఈ స్టేషన్కి వచ్చి కలుసుకోవాలి. సార్, నేను ఎస్ఐ బాలకృష్ణ సార్. మెసేజ్ అందిందా? అందింది సార్. వాడు ఎక్కడున్నాడు? లోపల సెల్లో ఉన్నాడు. అసలు ఏం జరిగింది? కొన్నాళ్ల క్రితం ఇక టీవీలో స్పృహ లేకుండా గొడవ చేస్తున్న ఒక యువకుడిని గురించి వాచ్మెన్ రిపోర్ట్ చేశాడు. డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటాడు. నేను కస్టడీలోకి తీసుకుని హాస్పిటల్ చేర్చాం. చూసారా ఎంత భయంకరంగా అరుస్తున్నాడు? అక్యూస్ట్ సెల్కి మార్చాల్సి ఉంటుంది. సార్, ఎంత కష్టపడి వాడిని కనిపెట్టి ఒక్క మాట కూడా వాడిని అడగకుండా వెళ్ళిపోతే ఈ కండిషన్ లో వాడిని ఏమడుగుతాం? నిమి సార్, నన్ను గుర్తుపట్టలేదా? నే పొద్దున్న వాళ్ళతో వచ్చానుగా. బోస్, బోసే నన్ను ఇక్కడికి పంపాడు. బోసా? బోస్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఓ రాసి స్థలంలో వెయిట్ చేస్తున్నాడు. నన్ను ఎలా రక్షిస్తాం? బయట పోలీసులు ఉన్నారు. ఇదిగో నీకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళ లైన్లో పెట్టారా? నువ్వెంత గొట్ట కన్నవాళ్ల చేత అల్లారు ముద్దుగా పెంచబడిన గారాల బిడ్డవి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిన స్టూడెంట్వి. ఏం ప్రయోజనం? నువ్వీరోజు జీవిత చరమాంకంలో అడుగుపెట్టావు. బ్లాస్టింగ్ లో నీకు సంబంధం ఉందని నిస్సందేహంగా రుజువైంది. నీకు ఉరి శిక్ష కంటే మరో శిక్ష వేసే అవకాశం లేదు. కెమెరాకి రిమోట్ కంట్రోల్ తయారు చేయడం తప్ప దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద క్యాపిటల్ పనిష్మెంట్. చట్టం నీకు ఏ విధంగానూ సహాయపడదు. బట్ ఐ కెన్ హెల్ప్ యూ ప్రొవైడెడ్ యూ షుడ్ కోఆపరేట్ విత్ మీ. నేను రెండే రెండు విషయాలు తెలుసుకోవాలి. ఈ కుట్రాలోచన వెనక ఉన్న వ్యక్తులు ఎవరెవరు? బోస్ తప్ప మరెవరు నాకు తెలియదు సార్. ఎవడా బోస్? వాడు అసలు పేరేంటి? బోస్ అని కాకుండా మరో పేరు అతనికి ఉన్నట్టు నాకు తెలియదు సార్. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? కమ్ ఆన్ టెల్ మీ. అతను టెల్ మీ. Thank you.
సార్, పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళు ఇచ్చిన ఫోటోగ్రాఫ్స్, సీఎం మాధవ్ రెడ్డి అటెండ్ చేసిన అన్ని మీటింగ్స్ తాలూకు ఫోటోస్ కావాలని ఆ రోజు మీరు అడిగారు కదా. ఎలక్షన్ కమిటీ దగ్గర నుంచి పైగా పత్రిక ఆఫీసుల నుంచి తేవాల్సి వచ్చింది, అందువల్ల కొంచెం ఆలస్యమైందని చెప్పమన్నారు. ఆ కిల్లర్ని ఎవరో చంపేశారే, పోయిన వాడి ఫోటోస్ దొరకడం వల్ల మనకేం ప్రయోజనం? సార్, ఇది ఆ కిల్లర్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ప్రేత పరిశోధన జరిగినప్పుడు పోలీసులకు దొరికింది సార్. 303186 ఇది ఎవరి నంబరు? తెలియదు సార్, కనిపెడతాను. 6 digit నంబర్స్ ఉన్న ఎక్స్చేంజ్లు ఎన్నో ఉన్నాయి, అందులో ఏదై ఉంటుంది? ఎనీవే యు ట్రై ఇట్, మనకు తెలిసిన వాళ్ళది ఉంటుందేమో చూద్దాం. సార్, మాధవరెడ్డి మరణించిన బ్లాస్టింగ్ జరగడానికి 2 రోజుల ముందు తీసిన ఫోటోగ్రాఫ్స్, మరొక ఎలక్షన్ మీటింగ్కి మాధవరెడ్డి వెళ్ళినప్పుడు, ఇందులో మీ బోస్ ఉన్నాడు, కిల్లర్ బోస్. ఇది ఒక ట్రయల్ అయి ఉంటుందా? ఐ మీన్ రిహర్సల్. లేక మాధవరెడ్డిని ఆ రోజు హత్య చేయడానికి బోస్ వచ్చాడా? అవును. మరి ఆ రోజు ఎందుకు హత్య చేయలేదు? సీఎంతో పాటు ఇంకో మనిషి వస్తాడనుకున్నాం, మీటింగ్ అతను రాలేదు, అందువల్లే హత్య చేయకుండా మానేశాం. ఎవరా ఇంకో మనిషి? అది నాకు తెలియదు సార్. మరి అతని గురించి నీకు ఎవరు చెప్పారు? బోస్ ఆ రోజు ఎందుకు హత్య చేయలేదంటే చెప్పాడు. మరి మాధవరెడ్డి బ్లాస్టింగ్లో చనిపోయినప్పుడు అక్కడ బోస్ ఎదురు చూసిన వ్యక్తి ఉన్నాడా? షూర్గా ఉండే ఉంటాడు. నేను ఆ సంగతి అడగలేదు సార్, మా మధ్య ప్రశ్నలు జవాబులు ఎప్పుడు చాలా తక్కువగా ఉంటాయి. నిజం సార్. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టర్నింగ్ పాయింట్ ఈ కేసులో వచ్చింది. ఏమిటి సార్? చెప్తాను. అంతకుముందు ఆ రోజు బ్లాస్టింగ్లో మాధవరెడ్డితో పాటు చనిపోయాడే, అతను తాను కంప్లీట్ డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. అలాగే ఆ మీటింగ్కి 2 రోజుల క్రితం మరొక మీటింగ్ కూడా జరిగింది, అందులో పాల్గొన్న అంతమంది లిస్టు నాకు కావాలి. కమ్ ఆన్ క్విక్. ఎస్ భరత్ స్పీకింగ్. పోల్చుకున్నా? దొరికాయా? వెరీ గుడ్. ఇంట్లోనూ ఆఫీస్లోనూ వద్దు, నేను చెప్తాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఎక్కడ కలవాలో. ఓకే. చూసారా? నో సార్. వెళ్ళేప్పుడు ఎవరు చూడకూడదు. అర్థమైంది సార్. ఎవరు? భరత్ గారు ఉన్నారా? ఏం పని? ఈ కాన్ఫిడెన్షియల్ ఫైల్ వారికి ఇవ్వాలి. పిలుస్తాను. గాయత్రి, శంకరా. ఓ, వాళ్ళు గుడికి వెళ్ళారు కదూ, వాడు మేడ మీద ఉన్నాడు, పైకి వెళ్ళండి. Thank you.
భరత్ ఇంతవరకు చెప్పినవన్నీ అబద్ధాలే. నీ మాటలు మేము ఏమాత్రం నమ్ముతామనుకో. నిజం చెప్పు, నువ్వెవరు మనిషివి? భరత్ గారిని తప్పడానికి ఎందుకు ప్రయత్నించావు? నన్ను ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పే సమాధానం ఒక్కటే. చనిపోయిన బోసు నా ప్రాణ స్నేహితుడు, ఈయన వాడిని చంపింది. దానికి పగ తెచ్చుకోవడానికే నేను వచ్చాను. మళ్ళీ అబద్ధం చెప్తారో నాకు అడక. నన్ను చంపినా సరే, మరో మాట చెప్పను నేను. నీకెక్కడ బోసుతో పరిచయం అయింది? బొంబాయిలో అయింది. తోడబుట్టిన వాళ్ళ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నేను ఇవాళ బతికుండానికి కారణం వాడే సార్. వాణ్ణి వీడు. నీకెలా తెలిసింది బోసుని నేనే చంపానని? నువ్వే నన్ను తెలిసే పగ తీసుకోవడానికి వచ్చాను. చెప్పడు సార్. ఐ సెడ్ లీవ్ మిస్టర్ బసవయ్య. నో. వీళ్ళల్లో ఎవరినైనా చూసినట్టు జ్ఞాపకం ఉందా? వీళ్ళెవరు? అమ్మ రంకుమగుడు. కరెక్ట్ గా జవాబు చెప్పరా రాజకీయాలు. బసవయ్య నో. ఇంతలో ఎవర్రా నీ ప్రాణ స్నేహితుడైన బోసు? స్నేహితుడిని చంపినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చావుగా నువ్వు. నువ్వు బతికుండటానికి కారకుడైన వాడి మొహం ఇంత త్వరగా మర్చిపోయావా? తోడపుట్టిన వాళ్ళల్లా ఎన్నో రోజులు మీరు ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు కదరా. చెప్పు, ఎవరా బోసు? చెప్పు. చెప్పరా? చెప్పరా కొడక.
ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కదా, ఇంకో గంట వెయిట్ చేయండి ప్లీజ్. యువర్ ఆనర్, రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, సీఎం మాధవ్ రెడ్డి గారు మరణించిన బ్లాస్టింగ్ కేసు ఎంక్వైరీ అయిపోయిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎస్ఐటి ఇంతవరకు ఎంక్వైరీ చేసిన కేసుల్లో ఇటువంటి తీవ్రమైన అగ్ని పరీక్షలు ఎదుర్కొన్న కేసు ఒకటి కూడా నేను చూడనే లేదు. అనేక మందిని ప్రశ్నించాం, ఎన్నో వేలి ముద్రలు పరిశోధించాం, అలా కొన్ని వందల కూడికలు, తీసివేతలు, భాగాలు చేసి ఈ కేసులో క్లైమాక్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత కొంతమందికి ఎన్నెన్నో సందేహాలు రావచ్చు, నిజంగా ఇలా సంభవిస్తుందా లేక ఇది ఒక కట్టుకథ అయ్యుంటుందా అని. బట్ సమ్టైమ్స్ ట్రూత్ ఇస్ స్ట్రేంజ్ దెన్ ఫిక్షన్. ఒకప్పుడు కట్టుకథ కంటే చాలా విచిత్రంగా ఉంటుంది వాస్తవం. ఈ కేసులో పావుగా వాడుకోబడిన కిల్లర్ బోస్ హత్య చేయబడ్డంతో ఎంక్వైరీ ఇక ముందుకు సాగకుండా ఆగిపోతుందా అన్న టైంలో ఎవరూ ఊహించినట్టే ఒక టర్నింగ్ పాయింట్ ఈ కేసులో. ప్రముఖ నాయకుడి హత్య జరిగినప్పుడు జనమందర దృష్టి, ఫోకస్, అటెన్షన్ ఆ నాయకుడి మీదే ఉంటుంది. అతనితో పాటు చనిపోయిన ఇతర వ్యక్తుల్ని ఇగ్నోర్ చేయడం సహజం. ఏ నేరం జరిగినా, ఎంత పగడ్బందీగా నేరం చేసినప్పటికీ తెలియకుండా నేరస్తుడు ఏదో ఒకలు, ఒక ఆనవాలు అక్కడ వదిలేసిపోతాడు. ఆ పొరపాటే వాడిని పట్టిస్తుంది. ఇది ఎవరికీ తెలియని రహస్యం, ఆ భగవంతుడికి మాత్రమే తెలుసున్న రహస్యం. అలాంటి ఒక ఆధారం, ఒక సాక్ష్యం ఈ కేసులో దాచిపెట్టబడకుండా దొరికింది. అదే పిఆర్డి నుంచి సేకరించిన ఈ ఫోటోగ్రాఫ్. మాధవరెడ్డి చనిపోవడానికి 2 రోజుల క్రితం మరో ఎలక్షన్ మీటింగ్లో పాల్గొన్నప్పుడు తీసినవి. నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఒక రిహార్సల్ గురించి, ఒక ట్రయల్ గురించి నాకున్న అనుమానం చెప్పాను. ఏ ఐ రిమెంబర్. బట్ ఆ రోజు జరిగింది ఒక ట్రయలు కాదు, రిహార్సలు కాదు, మర్డర్ అటెంప్టే అయ్యుంటుంది సార్. బ్లాస్టింగ్ రోజు మీకు ఒక వార్నింగ్ వచ్చిందని చెప్పారు కదా, అటువంటి వార్నింగ్ అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? నెవర్, ఎప్పుడూ రాలేదు. ఐఎమ్ షూర్. ఒక కన్ఫర్మేషన్ కోసమే అడిగాను. ఆ రోజు అటెంప్ట్ జరగకపోవడానికి వాళ్ళు ఎదురు చూసిన వ్యక్తి ఆ మీటింగ్లో పాల్గొనకపోవడమే ముఖ్యమైన కారణం. బ్లాస్టింగ్ జరిగిన స్టేజ్ మీద మాధవరెడ్డితో పాటు ఉన్న అంతమంది 2 రోజుల క్రితం జరిగిన మీటింగ్లో ఉన్నారు, ఒక్కడు తప్ప. అండ్ దట్ వాస్ డివైఎస్పీ జాన్. నేను ఒక రోజు జాన్ వైఫ్ని కలవడానికి వెళ్ళాను. నమస్కారం. నీకు గుర్తున్నానా? బసవయ్య హెడ్ క్వార్టర్స్లో పరిచయం చేశాడు. బాగా గుర్తుంది, కూర్చోండి. మీ వారిని గురించి కొన్ని విషయాలు అడగడానికి వచ్చాను. మీకు ఇబ్బంది లేదు కదా? లేదు. మీటింగ్లో మిస్టర్ మాధవరెడ్డి గారి పక్కన ఉన్నందువల్లే మీ వారి ప్రాణం పోయింది, దట్స్ అ ఫ్యాక్ట్. కానీ ఆయన చావు గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మామూలుగా పోలీసులంటే సమాజంలో విరోధులు ఎక్కువగా ఉంటారు, ముఖ్యంగా జాన్ లాంటి ఆఫీసర్కి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అలా ఎవరైనా ఉన్నట్టుగా జాన్ ఎప్పుడైనా మీతో చెప్పారా? ఐ మీన్ ఆలుమగల సంభాషణలో ఎప్పుడైనా? ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అందుకే మళ్ళీ అడుగుతున్నాను. ఏదైనా ఒక సూచన? విరోధులు ఉన్నట్టుగా ఆయన ఎప్పుడూ నాతో చెప్పలేదు. మా వారు బ్లాస్టింగ్ లో చనిపోవడానికి ముందు ఏ కారణం వల్లనో మానసికంగా చాలా బాధపడుతున్నట్టు అనిపించింది. ఎప్పటి నుంచి? ఏమిటి కారణం? కర్నూల్లో ఉన్న ఒక మందుగుండు సామాన్ల షాప్కు నిప్పట్టుకుని ప్రమాదంలో చాలా మంది చనిపోయారుగా. ఆయన ఎంక్వైరీ కోసమని కర్నూలు వెళ్లారు. అక్కడి నుంచి వచ్చాకే జానుకున్న విరోధులెవరు? అతన్ని ఎందుకు చంపడం? జవాబు, పోలీసులు కనిపెట్టలేకపోయారు, జాన్ భార్య చెప్పలేకపోయింది. తర్వాత జాన్ ఆ టైంలో ఎంక్వైరీ చేస్తున్న కర్నూలు మందుగుండు షాప్ కేసులో జాన్ వెళ్లిన రూట్లోనే నేను కొంత దూరం వెళ్ళాను, కొంత హోంవర్క్ చేశాను. అప్పుడే అక్కడ పేరిన ఎక్స్ప్లోసివ్స్ కంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్స్ప్లోసివ్స్ అక్కడ ఉన్నట్టుగా జాన్ కనిపెట్టాడని నాకు అర్థమైంది. జాన్ తనకి తెలిసిన రహస్యం బయట పెడితే పెద్ద మనుషులందరూ చిక్కుల్లో పడేవాళ్ళు, వాళ్ల జాతకాలు తారుమారయ్యేవి. ఆ విషయం తెలిసి వాళ్లల్లో ఒకడు చేసిన కుట్రాలోచన పరిణామ ఫలితమే ఆ రోజు జరిగిన క్రూరమైన పైశాచికమైన మాస్ మర్డర్స్. వాళ్ల లక్ష్యం జాన్ అయినట్లయితే మాధవరెడ్డి మరణం బోనస్ అయ్యింది. ద
దానికి రెండే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మాధవరెడ్డి మరణం వెలుగుని దాచే మేఘమవుతుంది. మరొకటి, ఆ కథ మాధవరెడ్డికి తెలిసినట్లయితే వాడి జీవితం ముగిసిపోతుంది. అందరికళ్ళు మాధవరెడ్డి విరోధులు వెతుకుతున్నప్పుడు వాడు మాత్రం నిశ్చింతగా ఉండొచ్చు. ఎవరికీ పట్టుపడనన్న గుండె ధైర్యంతో వాడెంతో నేర్పుగా ఆడిన నాటకంలో సృష్టించిన కిల్లర్ ఉమన్ మగవాడిని తెలిసేంత వరకు, మగవాడిని తెలిసిన నిమిషమే వాడిని చంపేశాడు. తర్వాత జానేవాడి లక్ష్యమని నేను కనిపెట్టానని తెలిసినప్పుడు నా మీద కూడా దాడి జరిగింది. దైవభక్తుడైన మా నాన్నగారి ఆశీర్వాదంతో వాళ్ల చేతుల నుంచి నేను బయటపడ్డాను. వాళ్ళిద్దరిని ఖతం చేసిన బద్మాశివాలు ఊరికే సస్పెన్స్ లో పెట్టకుండా చెప్పండి, ఎవరు సార్ అతను? బ్రింగ్హిమ్. ఎవడ్రా నీ యజమాని? ఒక్క ముక్క కూడా దాచిపెట్టకుండా కక్కేశాడు గోపాలరెడ్డి. నువ్వు బట్టి పట్టించి పంపిన పాఠాలన్నీ మొత్తం బయట పెట్టాడు. పట్టుపడితే బో స్నేహితుడని చెప్పమన్నావు చూడు, అది చెప్పేశాడు. అడగాల్సిన విధంగా అడిగినప్పుడు చిలక పరికినట్టుగా అన్నీ చెప్పేశాడు. చెప్పు, డివైఎస్పీ జాన్ కనిపెట్టిన రహస్యం ఏమిటి? మాట్లాడడానికి నోరు రాకపోతే నువ్వు చెప్పాల్సింది నేనే చెప్పేస్తాను. ఏంటి? ఒక 10-15 సంవత్సరాల నాటి కథ. గోపాలరెడ్డి ముందు చూపుతో స్టార్ట్ చేసిన మ్యాచ్ ఫ్యాక్టరీ, దాంతో పాటు పొందిన ఎక్స్ప్లోసివ్ డీలింగ్ లైసెన్స్. బండలు పిండి చేయడానికి, అగ్గిపెట్టెలు దీపావళి మతాపులు తయారు చేయడానికే కాదు ఎక్స్ప్లోసివ్స్ ఉపయోగిస్తున్నదని ఇతనికి బాగా తెలుసు. తన లైసెన్స్ దుర్వినియోగం చేసి పేలుడు పదార్థాల వ్యాపారంలో లక్షలు సంపాదించుకున్నాడు. పోను పోను దురాశతో క్లోరైడ్ గంధకాలతో పాటు జెలటిన్ స్టిక్స్, ఆర్డీఎక్స్ టన్నుల లెక్కలో గోపాలరెడ్డి స్టాక్ చేసి ఉంచాడు. ఎవరూ పట్టించుకోని బిజినెస్ ఈ ఎక్స్ప్లోసివ్ బిజినెస్. రాజకీయ నాయకుడనే ముసుగు కూడా ఉన్నప్పుడు అంతా సేఫ్. సడన్ గా అసెంబ్లీలో ఒక ఆరోపణ వచ్చినప్పుడు రిజైన్ చేసి 10 మందిలో మంచివాడయ్యాడు. దర్యాప్తుకు వచ్చిన ఎన్క్వైరీ కమిషన్ కి మందు పోసి ముడుపులిచ్చి పిల్లల్ని పక్కలో పడుకోపెట్టి రిపోర్ట్ అనుకూలంగా రాయించాడు. దాంతో ఒడ్డున పడ్డాడు. క్రిసల్ రేటింగ్ లో 3AAA స్థానం సంపాదించుకున్నప్పుడు గోపాలరెడ్డికి శని షార్ట్ సర్క్యూట్ రూపంలో కర్నూలు మందుగుండు షాప్లో ప్రత్యక్షమయ్యాడు. ఆ ఎన్క్వైరీకి వచ్చిన జాన్కి ఏవో కొన్ని కిలోలకిచ్చిన లైసెన్స్తో టన్నుల లెక్కలో ఎక్స్ప్లోసివ్స్ వ్యాపారం చేస్తున్నారని తెలిసి గుండె ఆగిపోయింది. తర్వాత జరిగిన ఎన్క్వైరీలో ఎక్స్ప్లోసివ్ కేంద్రం లేక సప్లై సోర్స్ గోపాలరెడ్డిని అర్థమైంది. అది మాత్రమే కాదు, ఇక్కడ మేడ్చల్, కల్వకుర్తి, తాండూర్, నర్సాపూర్ ఇంకా మరెన్నో చోట్ల జరిగిన బాంబు పేలుడ్లకు ఎక్స్ప్లోసివ్ సప్లై చేసింది గోపాలరెడ్డి అని తెలిసినప్పుడు ఆ యువకుడైన డివైఎస్పీ కలత చెందాడంటే ఆశ్చర్యమేం లేదు. గుండె ముందు ఫిరంగి పెట్టి రొమ్ము బద్దలయ్యేట్టు కాల్చినా, పట్టపగులు నడి రోడ్లో ఉరితీసిన ఏ ఒక్కడో జాలిపట్టు గోపాలరెడ్డిని చూసి, స్టేట్ లో ఉన్న పిఎన్టీ కంటే ఎక్కువ నెట్వర్క్ ఉన్న గోపాలరెడ్డికి జాన్ కదలికలు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ తర్వాత జరిగిన స్వార్థపూరితమైన కుట్రాలోచన ఫలితే ఆనాటి బాంబ్ బ్లాస్టింగ్, సామూహిక హత్యలు. తర్వాత ఏం జరిగిందో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కథ ఇక్కడతో అయిపోలేదు. నేను మొదట్లో చెప్పిన సమ్టైమ్స్ ట్రూత్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అన్న స్టేట్మెంట్ పూర్తి కావాలంటే దానికి అనుబంధం కూడా ఉంది, అది మీరు వినాలి. నీచము, పైశాచికము అయిన సామూహిక హత్యలు జరిగాయంటే వాటి వెనక అంతకంటే క్రూరమైన క్రిమినల్ బ్రెయిన్ ఉండాలి. అలాంటి తెలివితేటలు వీడికి లేవు. మరొక వ్యక్తి సహాయం వీడికి ఉండుంటుంది. ఆ వ్యక్తే ఈ కేసుకి మూలం, హీరో. చెప్పు గోపాలరెడ్డి, ఎవడు వాడు? అలా ఎవరు లేరు. అలాంటి ఒక అబద్ధం చెప్పి నువ్వు తప్పించుకోవాలని కలలు కనకు. నీ స్నేహితుడే తలుచుకున్నా నేను రక్షించడానికి వీలు కాదు. చెప్పు ఎవరతను? అతని హాల్లోనే ఉన్నాడు, చేతికి అంతెంత దూరంలో ఉన్నాడు. ఏంటి, స్నేహితుడు పేరు చెప్పడానికి నోరు రావడం లేదా? డోంట్ ట్రై టు హైడ్, యు హ్యావ్ నో అదర్ గో. అతను ఎవరో చెప్పక తప్పదు. కమాన్. నేను చెప్పలేను సార్. ఆ పేరుని చెప్తే మీరెవరు అంత తేలిగ్గా నమ్మరు. అతను గౌరవనీయుడు, అధికారం ఉన్నవాడు, నీతివంతుడు, సత్యసంధుడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్,
He's the worst criminal I have ever come across in my whole career. And that's you, Mr. Hari Prasad, Director General of Police. Shut up! What nonsense are you talking? Nee kevalo pichikina? Pichikinde evariko ippudu telipothundi. But before that, you have to answer my question. Blasting ke mundu warning call vachindani cheppadam, John ela cheyadam meeru veskunna padakamloni oka bhagame kadu. Enduku? John Madhavaredi pakkana stage meeda untaniki. Apartham chesukunala antunnaru. ఆ రోజు వచ్చిన టెలిఫోన్ వార్నింగ్ జాన్ని అలర్ట్ గా ఉండమనడం ముమ్మాటికి నిజం పరమ సత్యం. మీరు కాదంటే ప్రూవ్ చేయండి మిస్టర్. ఊరికి అర్థం లేని చెత్త ప్రశ్నలు అడిగి మనిషిని ఫూల్ చేయకండి. అంతకు ముందు ఎప్పుడైనా అటువంటి వార్నింగ్ కాల్ వచ్చిందా? ఇదే ప్రశ్న ఇంతకు ముందు అడిగారు, దానికి సమాధానం చెప్పాను. మీరు చెప్పారు అంతకు ముందు ఎప్పుడు అటువంటి వార్నింగ్ కాల్ రాలేదు అని. ఎస్. ఇటువంటి సమాధానం మీ నోటి వెంట నేను వినాలి. అందుకే మొదట్లో ఊరికే ఓ ప్రశ్న అడిగి వదిలాను. ఫార్ వాట్ పర్పస్ చెప్తాను. ఇది బ్లాస్టింగ్ లో మరణించిన జాన్ పర్సనల్ డైరీ. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫ్రెండ్ ద్వారా సంపాదించాను. బ్లాస్టింగ్ జరిగింది 16/9/97. దానికి 2 రోజుల క్రితం అంటే 14/9/97 ఆ రోజు డైరీలో జాన్ కొన్ని విషయాలు తన స్వహస్తంతో రాశాడు. ఇది మీరు చదవాలి. హరిప్రసాద్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మధ్యాహ్నం పైన సీఎం గారి ఎలక్షన్ మీటింగ్ కి స్పెషల్ డ్యూటీ మీద వెళ్ళాను. మహబూబ్ నగర్ హై స్కూల్ గ్రౌండ్స్ కి సీఎం లైఫ్ కి డేంజర్ అంటూ ఏదో వార్నింగ్ కాల్ వచ్చిందని హరిప్రసాద్ గారు వరిగా ఉన్నట్టు అనిపించింది. మీటింగ్ స్టార్ట్ అవడానికి ముందు ఇంటి దగ్గర నుంచి మా నాన్నగారికి ఒంట్లో బాగలేదని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని మెసేజ్ వచ్చింది. డ్యూటీ సిఐ శ్రీనివాస్ కి అప్పగించి నేను తిన్నగా వరంగల్ వెళ్ళాను. నేను చెప్పిందే కదా ఇప్పుడు మీరు చదివింది. ఆ రోజు అటెంప్ట్ జరగకపోవడానికి డివైఎస్పి జాన్ హాస్పిటల్కి వెళ్లడమే కారణం. అవునా? అంతకుముందు ఎలాంటి వార్నింగ్ కాల్ రాలేదని మీరు చెప్పింది అబద్ధమేగా? అది సారీ, అది నేను మర్చిపోయాను. నవ్ ఐ రిమెంబర్, అంతకుముందు వార్నింగ్ వచ్చింది. పెద్ద పదవుల్లో ఉన్న ఆఫీసర్స్ మర్చిపోవడం చాలా సహజమే. ఇలాంటి ఒక సమాధానం మీరు చెప్తారని ఇంతకు ముందే నేను ఊహించాను. బట్ దీనివల్ల సత్యం అసత్యంగా మారిపోదు మిస్టర్ హరిప్రసాద్. 303186 మీ పర్సనల్ టెలిఫోన్ నంబర్ కదూ? ఎస్. ఆ నంబర్ చనిపోయిన కిల్లర్ బాస్ డెడ్ బాడీ దగ్గర ఎలా ఉంది? నా ఫోన్ నంబర్ అతనికి తెలియటం వల్లనే కదా అతను నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. సారీ మిస్టర్ హరిప్రసాద్, 8 మాసాల క్రితమే కిల్లర్ బాస్ మిమ్మల్ని వార్న్ చేసింది. కానీ ఈ నంబర్ గల ఫోన్ 303186 మీకు టెలిఫోన్ డిపార్ట్మెంట్ అలాట్ చేసి 3 నెలలే అయ్యింది. సో యు వాంట్ టు సీ ద డిఓటీ రికార్డ్స్? అది పోనివ్వండి, వాడు ఎలాగో తెలుసుకున్నాడని మనం సర్దుకుపోదాం. బట్ ఈ డైరీ ఎవరిదో తెలుసా? ఇది నా పర్సనల్ డైరీ కదా. ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికిందో తర్వాత చెప్తాను. ఇందులో బోస్ ఫోన్ నంబర్ కొట్టేసింది, మళ్ళీ దాని కింద అతని కొత్త ఫోన్ నంబర్ రాసుంది. 080 బెంగళూరు కోడ్ నంబర్. ఎవరు బెంగళూరులో ఉన్న ఈ బోస్? కజినా, ఫ్రెండా, రిలేటివా? ఎవరు? ఇది మరెవరిదో కాదు, కిల్లర్ బోసుదే. ఈ నంబర్ గురించి బెంగళూరులో కనుక్కున్నప్పుడు ఈ ఫోన్ ఇప్పుడు వర్క్ చేయడం లేదు, అది కట్ చేశామని చెప్పారు. తర్వాత బోస్ ఫోటోగ్రాఫ్స్ ఆ ఊరి పోలీసులకు పంపించాం. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానమే ఈ ఫైల్. ఈ టెలిఫోన్ నంబర్ ఉన్న అడ్రస్లో ఇప్పుడు ఎవరు ఉండడం లేదు. బట్ ఫోటోలో కనిపిస్తున్న ఆ యువకుడు ఆ ఇంట్లో కొంతకాలం నివసించినట్టుగా ఇరుగు పొరుగు వాళ్ళకి బాగా గుర్తుంది. ఇక చెప్పు, నీతిగా నిజాయితీగా ఉండాల్సిన పోలీస్ ఆఫీసర్కి ఈ కిరాయి హంతకుడితో ఏమిటి సంబంధం? వాడి టెలిఫోన్ నంబర్ మీ బుక్లో ఉండడానికి కారణం? ఆ హంతకుడు జరిపిన బ్లాస్టింగ్లో మీ పాత్ర ఎంత? ఆ బ్లాస్టింగ్కి కారకుడైన మ్యాథ్ ఫ్యాక్టరీ గోపాల్ రెడ్డి మీకేమవుతాడు? ఈ ప్రశ్నలకి మీరు జవాబులు చెప్పాలి మిస్టర్ ప్రసాద్. ఈ పద్మ వ్యూహం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయొద్దు. తప్పించుకోవడానికి మీకు అన్ని దారులు మూసున్నాయి. కనీసం ఇప్పుడైనా మీరు ధైర్యంగా నిజం చెప్పండి ప్లీజ్. యు హ్యావ్ నో మోర్ లూప్ హోల్స్. యు ఆర్ ఫినిష్డ్ ఫర్ అవర్ మిస్టర్ హరిప్రసాద్. మే ఐ కంక్లూడ్ నౌ? కోరుకొండ గోపాల్ రెడ్డి చేసే బిజినెస్లో హరిప్రసాద్ ఒక స్లీపింగ్ పార్ట్నర్ అన్న నిజం చాలా మందికి తెలియదు. వీడు చెప్పేంత వరకు నాకు జాన్ రిపోర్ట్ బయటకు వస్తే గోపాల్ రెడ్డితో పాటు తాను చిక్కుల్లో ఇరుక్కుంటానని తెలుసుకున్న హరిప్రసాద్కి మెరుపులా వచ్చిన కుట్రాలు వచ్చిన ఫలితమే ఈ బ్లాస్టింగ్. ఒక ఫోన్ కాల్ వచ్చిందని అబద్ధం చెప్పి స్టేజ్ మీదకి పంపించి జాన్ని, పక్కలో బల్లల్లో ఉన్న మాధవరెడ్డిని బాంబ్ బ్లాస్ట్లో చాలా ప్లాంట్గా చంపేశారు. ఒక దెబ్బకి 2 పక్షులు.
పరిచయం ఉన్న కిల్లర్ బోస్ చేత ఆడవేషం వేయించారు. అలాగే అన్వేషకుడి దృష్టి మళ్లించడానికి కెమెరా అక్కడ వదిలేశారు. వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఫర్ యూ మిస్టర్ హరిప్రసాద్, బట్ యు నెవర్ ఎవర్ రియలైజ్డ్ ది పవర్ ఆఫ్ ట్రూత్. ఎంత తడుగున దాన్ని మూసిపెట్టినా అది బయటకు వస్తుంది, వచ్చి తీరుతుంది. దట్ ఇస్ అ కాస్మిక్ లా. యువర్ ఆనర్, ఎంతో నమ్మకంతో ఎస్ఐటికి అప్పగించిన ఈ ఇన్వెస్టిగేషన్ ని చాలా కష్టపడి తగిన సాక్ష్యాధారంతో పూర్తి చేశామన్న నమ్మకంతో ఐ రిక్వెస్ట్ యువర్ లార్డ్షిప్ టు టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. ఎస్, వచ్చే జన్మలో నువ్వు ఒక మనిషిగా పుట్టావంటే కొంచెం మానవత్వం ఉండేట్టుగా చెయ్యమని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థించు. గుడ్ లక్. శతమానం భవతి సాయుష్మాన్ భవ. వస్తానా? వస్తా శంకరయ్య. శ్రావణ మాసంలో నాన్నగారు పుట్టినరోజు మర్చిపోకండి. నీ ఎలా మర్చిపోతాను శంకరయ్య? వస్తా? తెలుసు తెలియకు మీ మనసు గాయపడేట్టున ఎప్పుడైనా మాట్లాడినా ప్రవర్తించినా ఏమనుకోదు. ఐఎమ్ సారీ. నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి. ఇట్స్ ఓకే, బాయ్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు లేకుండా నేను ఈ ఊళ్ళో ఉండలేను సార్. నన్ను మీతో ఢిల్లీకి తీసుకోండి. నేను ఒక ప్లాన్ ఇస్తున్నాను. ఓకే.